ఛాలెంజెస్ అందరికీ ఆఫ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఆర్టీసీ బసెస్ అన్నీ ఆఫ్ అయిపోయింది, ప్రైవేట్ బసెస్, ఎనీ కైండ్ ఆఫ్ వెహికులర్ మూవ్మెంట్. ఒకటే ఎగ్జంప్షన్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే, ఎక్కడ ఎసెన్షియల్ సప్లైస్ ఉంటే, లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఏది వెహికల్స్ ఉంటే అంతవరకు మనం అలౌ చేస్తాం. టైం టు టైం అవసరం ఉంటే దానిలో రిలాక్సేషన్, లేకపోతే దానికి ఇంకా గట్టిగా చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద భాగం. రెండు, ఎక్కడ 5 మందితో ఎక్కువ ఒకసారి అవడానికి అవకాశం లేదు. అన్ని షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ క్లోజ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది మన అక్కడక్కడ చెప్పడం జరిగింది. ఈ ఎక్సెప్షన్స్ కూడా ఏది మనకి అత్యవసరం సామాగ్రి కోసం దాంతో రిలేటెడ్ మీద ఉంటుంది. సపోజ్ ఫుడ్ గురించి, అగ్రికల్చర్ గురించి, అదేవిధంగా సమ్ అదర్ ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ గురించి అన్నీ ఉంటుంది. పీపుల్ మూవ్మెంట్ కూడా అన్నీ యాప్ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ సర్వీసెస్లో లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్లో ఎవరికి అలౌ చేయడం జరిగింది, వాళ్ళే బయట రావాలి ఎట్లా ఉంది. మీరు GO 45 చూస్తే దానిలో ఏ ఆఫీసెస్ దీని కింద లేదు, అది కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, హెల్త్, అర్బన్ లోకల్ బాడీస్, పంచాయతీరాజ్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ట్యాక్సేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అన్నీ ఉన్నాయి. కొన్ని రెగ్యులేటరీ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ అట్లా కూడా దాంట్లో ఉంది. సో దాని గురించి మీకు ఆల్రెడీ ఆ జియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా 0 చేయడం జరిగింది. బట్ ఈరోజు మన ఇక్కడ మెయిన్గా ఒక 2-3 ఇష్యూస్ మీద చెప్పడానికి రావడం జరిగింది. మెయిన్గా దాని గురించి డీజీపీ గారు డీటెయిల్గా చెప్తారు. అంటే రోడ్ మీద కూడా ఏ రకాల వెహికల్స్ నడవడానికి లేదు. ఈరోజు అక్కడక్కడ కొన్ని ఆటోస్ అన్నీ నడుస్తుంది, అది కూడా ఇమీడియట్గా 100% ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6 నుండి పొద్దున్నే, సారీ 7 నుండి 7 o'clock టు 6 o'clock ఇన్ ది మార్నింగ్, ఈవినింగ్ 7 to 6 o'clock ఇన్ ది మార్నింగ్, నో బడీ విల్ బీ అలౌడ్ అవుట్ సైడ్. ఈ పీరియడ్లో 7 p.m. to 6 a.m. ప్రతిరోజు ఎవరికి బయటే రావడానికి లేదు. ఎనీబడి ఎవరు ఎసెన్షియల్ కమోడిటీస్ కొనాలి, అది ఏది ఉంటే వాళ్ళు పొద్దున్నే చేయాలి, అప్పుడు ఆ టైంలో ఎవరు బయటే కనపడితే వాళ్ళ మీద చాలా తీవ్రంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అది అందరికీ క్లియర్గా ఉండాలి అని దానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆటోస్ కూడా ఈరోజు చాలా మన ఫీల్డ్లో చూసినప్పుడు చాలామంది తిరుగుతూ ఉన్నారు, దానికి కూడా డే టైంలో కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. ఒకటే కొన్ని మన పరిస్థితి చూసుకొని విలేజ్లో ఈ అంత తీవ్రంగా లేదు అంటే, ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆపరేషన్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి విలేజ్లో అగ్రికల్చర్ ఆపరేషన్, వెజిటేబుల్ కల్టివేషన్, డైరీ అన్నీ మనం అలౌ చేస్తాం. అదేవిధంగా ఎక్కడ దూరం ప్రాంతంలో సమ్ ఇరిగేషన్ వర్క్ ఉంటుంది అది నడుస్తుంది. తర్వాత ఎన్ఆర్జిఎస్ కూడా వాళ్ళు కొన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేసి వర్క్ చేస్తే కూడా దానికి కూడా మనం అలౌ చేస్తాము. అండ్ ఇది ఇమీడియట్గా మొత్తం దాని మీద ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా ఒక లాస్ట్ పాయింట్ నా తరఫున, అంటే ఫారెన్ రిటర్న్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి బయటే రావడానికి లేదు, వాళ్ళు బయటే వస్తే వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళు క్వారంటైన్ మెయింటైన్ చేయాలి. మనం వాళ్ళకి ఎక్కడ చూస్తే మన పోలీసు లేకపోతే అవర్ ఆఫీసర్స్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు అబ్సెంట్ ఉంటే వాళ్ళకి మన క్వారంటైన్ సెంటర్, గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవసరం ఉంటే అది కూడా లీగల్ యాక్షన్, పెనల్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్. అగ్రికల్చర్ ఆపరేషన్స్ విల్ కంటిన్యూ, ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ క్యాన్ కంటిన్యూ, ఇరిగేషన్ వర్క్స్ ఎట్లా దూరం ప్రాంతంలో ఉంటే అక్కడ కూడా శానిటేషన్ పాటించి అక్కడ ఆ వర్క్స్ కూడా నడుస్తుంది. ఆటోస్ ఇప్పుడు నుండి టోటలీ బ్యాండ్, ఎనీబడి డస్ ఇట్,
our DGP will tell what action will be taken. Tarvata sayantram 7 o'clock to 6 o'clock, nobody is allowed to come out. Meeku edi avasaram unte adi munde cheyandi. Only exception chala emergency medical services avasaram unte అదే మనం ఎలా చేస్తాం. ఇంకా ఏది నాకు లేట్ అయింది నేను బయలుదేరాను ఇట్లా చెప్పడానికి అవకాశం ఉండదు. సో చాలా సీరియస్గా ది గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఇంప్లిమెంట్ దిస్ లాక్డౌన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరూ దీనికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచమంతా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క ఆరోగ్యం కొరకు రాష్ట్రమంతటా లాక్డౌన్ ఈరోజు 23వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మార్చి వరకు అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు క్లియర్గా డిలినియేట్ చేస్తూ జియో నంబర్ 45 ద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుండి రోడ్లపైన ఎక్కడా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పర్మిషన్ లేదు వాటికి, అంటే బస్సులకు కానీ ఆటోలకు కానీ ట్యాక్సీలకు కానీ, అట్లాగే ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు. ప్రైవేట్ వెహికల్స్ కేవలం వాళ్ళు ఏదైనా ఎసెన్షియల్ సర్వీసెస్ ఆ లొకాలిటీలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ షాప్ కానీ కిరాణా షాపుల్లో కానీ వాళ్ళు సామాన్లు కొనుక్కోవడానికి మాత్రమే ఉంది పర్మిషన్. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి లేదు ప్రైవేట్ వెహికల్స్ కూడా. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున పోలీస్ శాఖ పనిచేస్తుంది. మనం ఈరోజు ఈ లాక్డౌన్ రాష్ట్రం అంతా ఎందుకు పెట్టుకున్నామంటే ఆ సమస్య తీవ్ర అలా ఉంది. ఈ వచ్చే వారం 10 రోజులు మనం కరెక్ట్గా చేసినట్లయితే మనం ఈ సమస్య నుండి బయటపడతాం. ఇది లూజ్గా వదిలేసి మళ్ళీ గుంపులు గుంపులుగా జనము తిరగడము కలవడము రోడ్ల మీద ప్రయాణం చేయడం చేసినట్లయితే ఈ సమస్య తీవ్రత పెరిగిపోయి మనం ఇంకా ఎంతకాలం ఈ చర్యలు తీసుకున్నా కానీ దానికి పరిష్కారం దొరకదు. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఫుల్ కంట్రోల్ రావాలి ఈ సమస్య పైన అంటే మనం 100% లాక్డౌన్ కండిషన్స్ని మనం స్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల యొక్క ఇంట్రెస్ట్లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో, పబ్లిక్ సేఫ్టీ ఇంట్రెస్ట్లో, ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి టౌను, ప్రతి సిటీ, మొత్తం రాష్ట్రం, దేశం, మొత్తం మానవాళి నిజంగా మనుగడ ఉండాలి అంటే ప్రపంచం అంతా కూడా ఈ లాక్డౌన్స్ అనేది ప్రతి చోట చేస్తున్నారు. ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారో ఆ సిటీస్లో ఆ స్టేట్స్లో 100% కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడైతే లూజ్గా ఉండి ఈ మెజర్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా లాక్డౌన్ ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళలేదో అక్కడ చాలా సమస్య తీవ్రమైపోయి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతున్నది, కొన్ని వందల శవాలు ప్రతిరోజు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ జీవోలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారమే అంటే ఈవినింగ్ 7 నుండి మార్నింగ్ 6 వరకు ఇప్పుడే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా నోబడి విల్ బి అలౌడ్, నో సర్వీసెస్ బి దేర్ ఎక్సెప్ట్ మెడికల్ సర్వీసెస్. అంటే మనం డే టైమ్ ఈ కిరాణా షాపులు కానీ కూరగాయల షాపులు కానీ ఏవైతే పర్మిట్ చేస్తున్నామో అవి
7కి అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, అట్లాగే పెట్రోల్ పంపులు కూడా క్లోజ్ అయిపోతాయి. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ ఏవి కూడా అవైలబుల్ ఉండవు. ప్రజలెవరు కూడా రోడ్ల మీదకి రాకూడదు 100%. ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ, పర్సనల్ వెహికల్స్ కానీ, ప్రైవేట్ వెహికల్స్ కానీ, బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ ఏవి కూడా ఈ టైంలో తిరగవు 100%. అలాగే డే టైం ఏదైతే మిగతా విండో ఉందో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ తెచ్చుకోవడానికి మాత్రమే ఈ విండోని ఇవ్వడం జరిగింది ప్రజలకు. అంటే ఇది ఒక కాలనీలో ఉన్న మనిషి ఒక 1-2 కిలోమీటర్స్ లోపలనే తిరగాలి ప్రైవేట్ వాహనాల్లో. ఈ కెనాట్ గో ఫార్. అట్లాగే నో ఆటోస్, నో ట్యాక్సీస్, నో బస్సెస్, నో పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఈవెన్ ఫర్ ఫార్దర్ డిస్టెన్సెస్. 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అన్ని పోలీస్ కమిషనర్స్కు, అలాగే అందరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్కు ఇప్పుడే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాటజీలో భాగంగా మొత్తము రాష్ట్రం అంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాల్లో చెక్ పోస్టులు పెడతారు. చెక్ పోస్టులు పెట్టి ప్రతి మనిషి, రోడ్డు మీద తిరుగుతున్న మనిషి ఈ జీవో ప్రకారము ఆ నియమాలకు అనుగుణంగా ఉందా లేదా, అంటే ఎసెన్షియల్ సర్ ఒక కమోడిటీస్ తీసుకోవడానికి వస్తున్నాడా లేదా, ఎంత దూరం ఉంది అతని ఇల్లు, ఇదంతా అవసరం ఉందా లేదా, అట్లాగే ఇది పర్మిటెడ్ వెహికల్ కాదా అని చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ చెక్ పోస్ట్ల దగ్గర దొరికితే వాటి వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వెహికల్స్ని ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం అంతా వాటిని ఒక స్టాక్ యార్డ్లో పెట్టి మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అది రిటర్న్ చేయడం జరుగుతుంది వెహికల్స్. కాబట్టి దయచేసి ప్రజలెవరు కూడా ఈ ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ, మిగతా ప్రైవేట్ వాహనాలు కానీ తీసుకొని బయటికి రాకూడదు. ప్రైవేట్ వాహనాలకి జియోలో ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. పర్పస్ ఏంటంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అంటే దగ్గరలో షాప్కు వెళ్ళి, లేదా కూరగాయలు తెచ్చుకోవాలి అంటే, లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అంత మాత్రం మనకే దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే కొన్ని ఆటోలు తిరుగుతున్నాయి, అట్లాగే పర్సనల్ వెహికల్స్ కూడా చాలామంది ఒకటే వెహికల్ పైన ఇద్దరు రైడ్ చేయడం, లాంగ్ డిస్టెన్సెస్ రావడం చేస్తున్నారు. ఇది పర్మిటెడ్ వెహికల్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు, ఎమర్జెన్సీ సర్వీసెస్లో పనిచేసే వాళ్ళు, అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్గా జియో కింద ఎగ్జెంప్ట్ చేయడం జరిగిందో, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు, ఇలాంటి వాటికి మాత్రమే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ని పర్మిట్ చేయడం జరుగుతుంది. మిగతా జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఈ కాలనీలో 1-3 కిలోమీటర్స్ లోపలనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిరాణా షాపుల్లోనే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ మార్కెట్స్లోనే వాళ్ళు సామాన్లు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దిస్ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ టుడే. ఎవరైనా మళ్ళీ మళ్ళీ వయలేషన్ అంటూ చేస్తే ఈ చట్టం చాలా కఠినంగా ప్రవర్తించేటటువంటి చట్టం. ఇది ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఏదైతే ఉందో 1897, దీని క్రింద అన్ని పవర్స్ కూడా ప్రభుత్వ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ సీజ్ చేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ సేఫ్టీ మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలి అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వయలేషన్ చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఇదంతా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది, మన ఇంట్రెస్ట్లో, ప్రజల ఇంట్రెస్ట్లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో, మనందరి యొక్క భవిష్యత్తు కొరకు ఇది మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి మనం అందరం విల్లింగ్ కోఆపరేషన్ తోటి ముందుకు వెళ్ళాలి. ఈ 2-వీలర్స్, 4-వీలర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సామాన్లు తీసుకొని రావాలి అంటే ఇంటి నుండి గ్రోసరీ షాప్కు రావాలంటే ఓన్లీ 1% 2-వీలర్లో రావాలి. లేదు 2-వీలర్ లేదు, 4-వీలర్ ఉంది అంటే ఒక డ్రైవరు మ్యాక్సిమం ఇంకొక పర్సన్, సెల్ఫ్ డ్రైవింగ్ లేని దగ్గర ఒక డ్రైవరు ప్లస్ ఇంకొక పర్సన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూల్ కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి బైక్ పైన ఓన్లీ 1%, ప్రతి 4-వీలర్లో 2% మ్యాక్సిమం, సెల్ఫ్ డ్రైవింగ్ దగ్గర ఓన్లీ 1%.
సో ఇవి ఆ కాలనీ విసినిటీలోనే తప్ప బయటకు వెళ్ళడానికి లేదు. సిమిలర్లీ ఆటోస్, ట్యాక్సీస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంప్లీట్గా అన్నీ బ్యాన్ అయినవి. కాబట్టి ఈ వాహనాలు నడిపే వాళ్ళు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నడిపేటటువంటి ఆటో అసోసియేషన్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్స్, మిగతా వారందరూ కూడా ఈ జీవోలో ఉన్నటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా ఆటోలన్నీ కూడా విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎఫెక్టివ్గా రాష్ట్రమంతా అమలు చేయడం కొరకు అనేక రకాలైనటువంటి చెక్ పోస్టులని, డైనమిక్ చెక్ పోస్టులో వెంటనే ఈ రోజు నుంచే ఇప్పటి నుండే అమలుకి తీసుకొస్తున్నాం. అన్ని చోట్ల కూడా పోలీస్ చెకింగ్ జరుగుతుంది. ప్రతి మనిషి కూడా రోడ్డు మీద కనిపించిన ప్రతి మనిషి ఈ జీవోలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము బయటికి వచ్చాడా లేక ఆ నిబంధనకు అనుగుణంగా లేకుండా వైలేట్ చేస్తూ వచ్చారని చూసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడమే కాకుండా ఆ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ప్రతి అధికారికి కూడా, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి కమిషనర్స్ వరకు, రేంజ్ డిఐజీస్, జోనల్ ఐజీస్ అందరికీ కూడా ప్రతిముఖంగా వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, అందరికీ కమ్యూనికేట్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ అందరికీ అవగాహన తీసుకొని రండి, వీటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం నుండే ఈ కండిషన్స్ కూడా 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా త్రూఅవుట్ ది స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి బస్సులు కానీ, లారీలు కానీ, ఆటోలు కానీ, ప్రైవేట్ కార్లు కానీ, సొంత వెహికల్స్ కానీ ఈ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నడుస్తున్నాయో వాటన్నింటినీ వెంటనే వాటిపైన వారందరిపైన కూడా చర్య తీసుకోమని చెప్పేసి అధికారులందరికీ కూడా మనవి చేస్తున్నాను. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో అందరూ ఎస్పీలు, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్ల సహాయ సహకారాలు, అట్లాగే మిగతా గవర్నమెంట్ సహాయ సహకారాలు, సమాజంలో ఉన్నటువంటి అందరూ పెద్దలు, కమ్యూనిటీ ఎల్డర్సు, తర్వాత ఈ కమ్యూనిటీ లీడర్సు అందరి హెల్ప్ కూడా తీసుకొని మనం ఏదైతే పబ్లిక్ హెల్త్ దృష్ట్యా ఈ లాక్డౌన్ అనేది మనకు అవసరమని తెలిసి కూడా మనం బయటకు వెళ్తున్నామంటే ఇది చాలా డేంజరస్. ఈరోజే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఒక ట్వీట్లో చెప్పడం జరిగింది, మనం లాక్డౌన్ పెడుతున్నాం కానీ ప్రజలు ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు, అందరూ సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మనవి, ఇవెవ్వరు కూడా వైలేట్ చేయొద్దు, మీ ఇంటి నుంచి దూరం వెళ్ళొద్దు, మీ పర్సనల్ వెహికల్స్ కూడా కూరగాయలు, గ్రాసరీస్, మెడిసిన్స్, హాస్పిటల్కి వెళ్ళడానికి తప్ప దీనికి ఉపయోగం 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ఎవరూ వెళ్ళొద్దు, ఈ కండిషన్స్ అందరినీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ వైలేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్ట ప్రకారం వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, అంటే సివిల్ సప్లైస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అదేవిధంగా మార్కెటింగ్ వాళ్ళు దానిలో ఉన్నారు. సో అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే ఫ్రూట్, వెజిటబుల్, మిల్క్ అట్లాంటి ఎట్లా అందరికీ అందుబాటులో ఉండాలి దానికి చూడడానికి కమిటీ ఉంది. అదేవిధంగా ఎనీబడి వయలేటింగ్ అంటే చాలా ఎక్సెస్ రేట్ అది చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా చర్య ఉంటుంది. తర్వాత ఈ ఏ షాప్స్ ఇది ఆర్గనైజ్ వాళ్ళు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఒక శానిటరీ కండిషన్స్ బాగా ఉండాలి, హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఇవ్వాలి, శానిటైజర్ ఇవ్వాలి, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి దానికి కూడా వాళ్ళందరికీ చెప్పడం, తర్వాత సర్కులర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్ కొంతమంది ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్? దోస్ హూ వాంటెడ్ టు గో టు దేర్ నేటివ్ ప్లేసెస్ వాట్ షుడ్ బి దే డూ, ఏం చేయాలి సార్? ఇప్పుడు ఇలాంటి రిలాక్సేషన్ కూడా ఇవ్వబడవు, 100% ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోవాలి, దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఎవరు ఒకరితో ఒకరు కాంటాక్ట్లోకి రాకూడదు. ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారి ఏదైతే ఉందో అది ఎలా స్ప్రెడ్ అవుతుందో ప్రజలందరికీ తెలియాలి. ఒక మనిషికి ఎఫెక్ట్ అయినప్పుడు తనకి
ఆ లక్షణాలు ఉన్నాయి అని తెలిసే లోపలనే ఇంకో 100 మందికి స్ప్రెడ్ అవుతుంది. నాకు ఏం సరిగానే ఉంది, నాకేం సమస్య లేదు అని 10 మందితో మనం కలిసి తిరిగినప్పుడు ఆ 10 మందికి స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు మనకు తెలుస్తుంది ఇది వచ్చిందని. ఆ లోపలనే ఇంకో 10 మందికి వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా, బయటికి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా, మందులు కొనుక్కోవడానికి వెళ్ళినా 100% ఆ డిస్టెన్స్ అనేది పాటించాలి. తనకు లేకపోయినా తనకు ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు తనకు తనుగా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకొని వరుసగా నెక్స్ట్ 10 డేస్ మనము ఈ కండిషన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా వైరస్ యొక్క తీవ్రతను మనం 100% తగ్గించి మళ్ళీ ఈ సమస్య నుంచి 100% మనం బయటపడే అవకాశం ఉంది. అలా కాకుండా ఇది లూజ్గా అట్లాగే అనేక పర్మిషన్స్, గ్రామాలకు వెళ్ళడానికి పర్మిషను, ఇంకో దానికి వెళ్ళడానికి పర్మిషను, ఇంకో దానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇలా అన్ని ఇస్తే మళ్ళీ అంతా వైరస్ స్ప్రెడ్ అయిపోయి అన్కంట్రోలబుల్ అయి మళ్ళీ మనం ఏం చేయలేము. కాబట్టి తెలంగాణ సమాజానికి నా విజ్ఞప్తి, ఈ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుంది, వ్యాధి లక్షణాలు లేకుండానే మనం మిగతా వాళ్ళకి ఎలా స్ప్రెడ్ చేస్తాం, మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, మిగతా వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయండి, ఎవరిని పోనివ్వకుండా కమ్యూనిటీ సర్వేలెన్స్ పెట్టండి, మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి, పక్క మనిషి అనవసరంగా తిరగకుండా, అనవసరంగా వేరే వాళ్ళతో కలవకుండా, అనవసరంగా స్ప్రెడ్ చేయకుండా ప్రతి మనిషి మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్, మన కుటుంబ సభ్యులు వాళ్ళ విషయంలో మనం బాధ్యత తీసుకునే ఈ లాక్డౌన్ స్వతహాగా స్వీయ నియంత్రణలో మీ అంతట మీరుగా దీన్ని 100% సక్సెస్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, పెట్రోల్ బంక్ సంబంధించిన ఈవినింగ్ మనము కంప్లీట్ గా ఈ వైరస్ ఏంటంటే మనకి దానికి ఒక లైఫ్ ఇది అనేది ఉంటుంది. దాని తర్వాత మనము ఈవినింగ్ తర్వాత నైట్ ఏ పని ఉండదు కాబట్టి ఎసెన్షియల్ సర్వీసెస్ తీసుకోవడానికి మాత్రమే మనం ఈ విండో ఇచ్చాం కాబట్టి డే టైమ్ పీరియడ్ సరిపోతుంది అని చెప్పి డే టైంలో మనము ఈ వెజిటబుల్స్, గ్రాసరీస్, మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్ళి రావడం కంప్లీట్ చేసుకుంటే మిగతా టైంలో 100% మనం ఒక 12 hours ఇన్ ఏ డే కంప్లీట్గా శానిటైజ్ చేసి ఎవరికి వారుగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ డే టైం ఇచ్చినటువంటి ఎలవెన్స్ కూడా ఇదేదో ప్రజలకు తిరగడానికి కాదు, కేవలము వాళ్ళ ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ కమోడిటీస్ కొనుక్కోవడానికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇది. మిగతా అవసరం కొరకు ఇది ఇవ్వబడలేదు. ఇది 100% లాక్డౌన్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 24 hours కర్ఫ్యూ. 24 hours కర్ఫ్యూలో మనం కొంత ఈ ఎసెన్షియల్ తెచ్చుకోవడానికి, షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి ఈ ఎలవెన్స్ మనం ఇస్తున్నాం. అవసరమైతే ఈ విండోను కూడా ఇంకా తగ్గించేస్తాం. దెన్ దానికి ప్రజలందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇది డిసిప్లిన్గా పాటించకపోతే ఇప్పుడు నైట్ కర్ఫ్యూ లాగా మనం ఈవినింగ్ 7 to morning 6 ఎలాగైతే చేస్తున్నామో ఇంకా డే టైంలో ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఆ దానికి వెళ్లకుండా మీరందరూ స్వీయ నియంత్రణలో సెల్ఫ్ డిసిప్లిన్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇతర జిల్లాల నుంచి వచ్చి కూలీ పనులకు వాళ్ళకి ఇక్కడే రేషన్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు, అంటే పనులు చేయడానికి వచ్చిన వాళ్ళకు అంటే రేషన్ పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండే కదా, అలాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే అందరికీ ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరికి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ రేషన్ ఏది ఉంటే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఏది ఎవరు ప్రాబ్లమ్లు ఉంటే దానికి రిపోర్ట్ కూడా మనకి వస్తుంది. వాళ్ళకి కూడా ఏది హెల్ప్ అవసరం ఉంటే తప్పకుండా ఇస్తాం. అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ పనుల కోసం వచ్చిన వాళ్ళు, అదే మేము అర్థమైంది, దాని గురించి చెప్పాను. సార్ ఈ 1500 rupees ఎట్లా బెనిఫిషియరీస్ ఎట్లా, అంటే దాని గురించి ఆల్రెడీ మన ప్లాన్ తయారవుతుంది, అప్రోప్రియట్ టైంలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సార్ రెండు అంశాలు సార్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఐడి కార్డ్స్ లేవని అంటున్నారు, వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి తదితర ప్రాంతాల నుంచి రావాల్సి ఉందట అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందా సార్? రెండోది, ఈ నిత్యావసర సరుకులు ధరలు ఆల్రెడీ పెంచుతున్నారు సార్, కూరగాయలు అవి ధరలు పెరిగి ఆల్రెడీ మన చెప్పడం జరిగింది. దాని గురించి ఎనీథింగ్ ఉంటే తప్పకుండా మన యాక్షన్ తీసుకుంటాం, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో దానికి మళ్ళీ క్లారిఫికేషన్ అవసరం లేదు. కమిటీ కూడా ఉంది, గవర్నమెంట్ ఈస్ వాచింగ్ ది రేట్స్ అండ్ ఆల్ దట్, వీ విల్ టేక్ యాక్షన్, అప్రోప్రియట్ యాక్షన్. సార్ అవుట్ సోర్సింగ్ ఐడి కార్డ్స్ లేవట సార్? అవుట్ సోర్సింగ్ యా చూస్తాం.
అంటే మన నిన్న రాత్రి నుండి పని స్టార్ట్ అయింది, ఇప్పుడే అయిపోయింది అంటే ఏం చేయగలం. ఓకే, నౌ ఇన్ ది ఎండ్ వీ విల్ జస్ట్ టెల్ ఇన్ హిందీ సో దట్ అందరికి. ఎస్, వీ హావ్ గివెన్ పర్మిషన్ ఫర్ ఐటీ కంపెనీస్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్. వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దట్ ఏది చాలా మందికి ఇంటి నుండి అలౌ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేయండి. ఎంత మీకు చాలా అవసరం ఉన్న సర్వీసెస్ ఏది ఆఫీసులో చేయగలుగుతాం అంతే వరకు పరిమితం చేయండి. ఐటీ సెక్రటరీ అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. ఎక్కడ అవసరం ఇంకా అవసరం ఉంటే దాని మీద కూడా చర్య తీసుకుంటాం. సార్, సార్ ఇప్పుడు మీరు కూరగాయల ధరలు ఒకటే రోజు అంటున్నారు, కూరగాయల ధరలు ఎక్కువ అమ్మకూడదు అని మీరు ఏమైనా కాషన్ లాంటిది ఇవ్వచ్చు కదా సార్? ఆల్రెడీ చాలా క్లియర్ ఎనీ అగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ gathering is totally banned, no more than 5 people can come. Religious leaders kuda daniki okkunnaru anduke dan gurinchi ekkada doubt ledhu. ఆల్రెడీ చెప్పాను, దానికి మళ్ళీ చెప్పడం అవసరం లేదు సార్. సార్, వి విల్ టేక్ యాక్షన్. సార్ సార్, చాలా మంది జిల్లాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు వేరే రోగాలతో, వాళ్ళు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు హాస్పిటల్స్ వాళ్ళు డిశ్చార్జ్. ఇప్పుడు ఎక్కడ మళ్ళీ మనం అలౌ చేసేది పరిస్థితిలో లేదు. ఎన్ని స్పెషల్ కేసెస్ ఉంటే తర్వాత చూస్తాం. ఆల్రెడీ మనం బ్యాన్ చేశాను, దెర్ ఇస్ నో క్వశ్చన్. పెట్రోల్ బ్యాంక్ టైం ఇచ్చాను, అక్కడ కూడా వాళ్ళు మనిషికి డిస్టెన్స్ లో ఇవ్వాలి, అన్నెసెసరీగా రద్దీ చేయకూడదు, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కువ రద్దీ చేస్తే ఒకటి మనం చెప్తున్నది, ఈ ఉద్దేశం చాలా క్లియర్ గా డీజీపీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం అంటే ఈ వైరస్ ఇంకా పెరగకూడదు, మన ఏరియాలో రాకూడదు, దాని గురించి ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉంటే కూడా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అందుకే మన మనవి అంటే మీరు సండే నాడు ఎట్లా చేశారు, నెక్స్ట్ 31st వరకు అట్లే చేయాలి, అప్పుడే ఇది వ్యాధికి మనం కంట్రోల్ చేయగలుగుతాం. మీ అందరి మనవి చాలా మనవి అంటే ఇది మెయింటైన్ చేయండి, అండ్ అన్నెసెసరీగా దీనికి ఒక ఇండిసిప్లిన్గా ఉండకూడదు. We request all the citizens of Hyderabad to cooperate. It is not for any other reason but to safeguard our city and our state. So mee andar deeniki cooperate cheyandi. Ippudu ee roju we have talked about grocery everything in detail. Yes, today all of you, I will talk in both. Today we have already, you have seen that we have come out with a Jio 45, which is total lockdown of Telangana. All the borders are sealed, no traffic is allowed, only some essential commodities and essential services are allowed. And the idea of the government is that if everybody stays at home, we can totally tackle this dreaded virus. So all the people are requested to cooperate. We are also, the government has taken very important decisions regarding safeguarding the people who may be in trouble because of this lockdown, and they have provided made a provision for additional ration and also some amount for the 87 lakh card holders. So I request everybody to cooperate, it is in your own benefit. Then seeing the developments today morning, the government has taken decision to take some strict measures. So no autos are allowed on the road. If any auto is seen after half an hour, they will be seized and they will be put to all sorts of, you know, whatever action is required. Second is that there will be 100% curfew 7 p.m. to 6 a.m. Nobody in any case will be allowed to come out on the roads. We request all the citizens to stay indoors, and this is important. If you stay home, you stay safe. So we request everybody to take care of this. We request the community to keep a watch and counsel people who are coming out. So anybody coming out after 7 o'clock today, they will be put to this thing. Even when they move on vehicles, if they are on two-wheeler, there can be only one person. It will be strictly implemented. If they are in a car, maximum one driving person and another person can be there. We don't want
people to move from one end of the city to another end, because it defeats the very purpose of lockdown. The idea is, you need some essential commodity, you may need some food items, etc., milk, go to the nearest place and take it. Don't use it as a, because roads are free, let us go further. No, you will be stopped at temporary checkpost, and if we find that somebody is violating, they will be taken to task. So it is a very strict measure that we have decided and taken. I request everybody to cooperate. Then, आज आपको पता है कि 45 जीओ के तहत पूरे शहर हैदराबाद एंड पूरे तेलंगाना में हमने एक लॉकडाउन का ऐलान किया है हमारे चीफ मिनिस्टर साहब ने, और इसके तहत सारे बॉर्डर्स को सील कर दिया गया है, ना कोई गाड़ी बाहर से आएगी ना बाहर जाएगी। कुछ चीजों को हमने इसके दायरे से बाहर रखा है, जो जरूरी चीजें हैं जैसे खाने पीने की चीजें, दूध, सब्जी इत्यादि, और उनके लिए हमने कुछ कंसेशन दिया है, वो लोग आ जा सकते हैं। इसी तरह से जो गवर्नमेंट में काम करते हैं या कुछ एसेंशियल सर्विसेज में जैसे इलेक्ट्रिसिटी, इन सब लोगों को भी हमने वो सुविधा दी है। आज शाम 7 बजे से, रोज शाम 7 बजे से सुबह 6 बजे तक टोटल कर्फ्यू होगा। इसका मतलब ये है कि कोई भी लोग अपने घर से बाहर नहीं निकलेंगे। अगर वो घर से बाहर निकलते हैं बिना वजह, एक ही वजह हो सकता है कि अगर कोई मेडिकल इमरजेंसी है, और अगर कोई ऐसे घूमता हुआ पाया गया तो उनको, उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। तो आप सभी लोगों से हम उम्मीद करते हैं कि आप सहयोग देंगे। ये सहयोग इसलिए चाहिए क्योंकि अगर हम इस कोरोना वायरस को रोकना चाहते हैं तो ये करना हमारे लिए बहुत जरूरी है। सो हम आपसे ये आग्रह, अनुरोध करते हैं कि आप सब इसमें हम लोग का साथ दें, और जो ये लॉकडाउन हमने पूरे तेलंगाना में लागू किया है सरकार ने, उसको सफल बनाए, और हम यही चाहेंगे कि किसी को भी ये बीमारी आगे ना आए और हम सबको सुरक्षित रख सके। सबको सुरक्षित रखने के लिए हमको कुछ इस तरह के स्टेप्स लेने की जरूरत पड़ी है, और अगर लोग फिर भी कुछ पूरी तरह से उनका सहयोग नहीं मिला तो हम ये टाइम जो है उसको और भी बढ़ाएंगे, और किसी भी तरीके से अपने पूरे जो हमारा राज्य है उसके लोगों को, उनके शहरियों को हम किसी भी तरीके से बचाएंगे, और आप सबका इसमें सहयोग जरूरत है। थैंक यू। नहीं, यहाँ पे अभी आज पहला दिन है इसलिए कई लोगों को जानकारी नहीं है। हमारा एकमात्र है कि लोग इस तरह के काम जहाँ पे ज़्यादा लोग जमा हों उसको पूरी तरह रोकें, लेकिन अगर वैसा कुछ करना भी चाहें, अगर ताकि अगर कोई किसी को मदद कर रहा है तो उसमें जरूरी डिस्टेंस रखें, और जो भी सैनिटाइजेशन की ज़रूरत है उसको पालन करें, क्योंकि हम किसी भी हालत में ये वायरस को फैलने नहीं देना चाहते। మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, రోడ్లపైన ఎలాంటి మూమెంట్ ఉండకూడదు, అబ్సల్యూట్లీ నో మూమెంట్ ఆన్ ద స్ట్రీట్స్, డే టైం కానీ రాత్రి కానీ। డే టైం ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే వెజిటబుల్స్ కొనడానికి, గ్రాసరీస్ కొనడానికి, మెడిసిన్స్ తీసుకోవడానికి మాత్రమే లొకాలిటీలో ఉన్నటువంటి నియరెస్ట్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। సో వీ వాంట్ టు ఎన్ఫోర్స్ 100% స్ట్రిక్ట్ యునో కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ లాక్డౌన్, అండ్ వీ విల్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ది లా గివ్స్ ఇనఫ్ పవర్స్, అదొకటి। రెండోది, ఎవరైనా దీన్ని వైలేట్ చేసి వస్తే మాత్రం ఆ వెహికల్స్ని 100% సీజ్ చేస్తాం, అది ట్యాక్సీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఈవెన్ పర్సనల్ వెహికల్స్ కూడా ఈ వైలేషన్ చేసి వచ్చిన వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। ఈ రెండు। మూడోది, రాత్రి ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ కూడా ఎక్సెప్ట్ మెడికల్ సర్వీస్, సో ఆ షాప్స్, దానికి సంబంధించినటువంటి షాప్స్ కానీ పెట్రోల్ పంప్స్ కానీ మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ డే టైం ఏదైతే పర్మిట్ చేశారో అవన్నీ కూడా క్లోజ్ ఉంటాయి। ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ఎన్ఫోర్స్ చేయబోతున్నాం।
ప్రజలందరికీ మనవి, ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు, పోలీసులతో సహకరించండి. అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్, మన ఇంట్రెస్ట్లోనే, పబ్లిక్ ఇంట్రెస్ట్లోనే మీరందరూ కూడా ఈ కరోనా వైరస్ని ఎఫెక్టివ్గా ఫైట్ చేయడానికి మాతో సహకరించాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ తెలంగాణ స్టేట్ పే ఆజ్ సే 31 మార్చ్ తక్ ఏక్ లాక్డౌన్ కా ఆర్డర్ దియా గయా హై. ఇస్కే అనుసార్ ఈ లాక్డౌన్ ఆర్డర్స్ 24/7 రహేగా, లేకిన్ మార్నింగ్ 6 to evening 7 తక్ కోయి గ్రాసరీస్ లేనే కే లియే, యా వెజిటబుల్స్ పర్చేస్ కర్నే కే లియే, యా మెడిసిన్స్ దవా లేనే కే లియే అనుమతి హై, లేకిన్ వో పర్సనల్ వెహికల్స్ గాడీ పే చల్నా హై తో ఏక హీ ఆద్మీ చల్నా పడతా, బైక్ పే, కార్ పే చల్నా హై తో ఏక డ్రైవర్ ఔర్ ఏక ఆద్మీ జా సక్తే హై. ఔర్ యే భీ పర్చేస్ జో భీ కాలనీ మే రహతే హై యా నజదీక్ మే పర్చేస్ కర్నా, దూర్ నహీ చల్నా. ఇస్కే అలావా పూరా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, యా ఆటోస్ హో, ట్యాక్సీస్ హో, బసెస్ హో, ఔర్ కోయి భీ హో, పూరా బ్యాన్ హై. వెదర్ ఇట్ ఇస్ నైట్ ఆర్ డే, 100% దే ఆర్ బ్యాన్డ్. దే మూమెంట్ విల్ బి స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ అండ్ దే విల్ బి సీజ్డ్. ఏ వయలేషన్ కరే తో సీజ్ కరేంగే, ఔర్ ఏ లా కే అనుసార్ ఏ యాక్షన్ భీ ఉన్కే ఖిలాఫ్ లేలేంగే. ఔర్ హమారే తరఫ్ సే, తెలంగాణ పోలీస్ కి తరఫ్ సే, హమ్ పూరా చెక్ పోస్ట్ హర్ ఏక్ పోలీస్ స్టేషన్ ఏరియా మే రఖేంగే. హమ్ దేఖేంగే కోయి భీ రోడ్ పర్ ఆయే తో ఏ కండిషన్స్ ఫాలో కర్ రహే నహీ కర్ రహే, నహీ కరే తో ఉన్కా గాడీ సీజ్ హో జాయేగా. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ ఎడ్హర్ టు దీస్ నార్మ్స్, ఫాలో ద స్పిరిట్ బిహైండ్ దిస్ లాక్డౌన్ అండ్ ఎన్ష్యూర్ 100% ఇండోర్ స్టేల్ ఆఫ్ ద పీపుల్ అండ్ దే డోంట్ స్ప్రెడ్ ఎనీ వన్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ టు ద నెక్స్ట్ నైబర్ దిస్ కరోనా వైరస్ అండ్ ఎండేంజర్ ది లైవ్స్ ఆఫ్ అదర్స్. తెలంగాణ పోలీస్ కి తరఫ్ సే హమ్ 24/7 కామ్ కరేంగే ఔర్ ఇస్కా పూరా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కరేంగే ఔర్ పబ్లిక్ కా మదద్ లేలేంగే అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ విత్ ద పబ్లిక్ కోఆపరేషన్ ది పబ్లిక్ హెల్త్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఎన్ఫోర్సింగ్ ది లాక్డౌన్ 100% వితౌట్ ఎనీ డీవియేషన్స్.
సో తెలంగాణ రెడీ. తెలంగాణ రాష్ట్రంలో ఎపిడెమిక్ డిజీజెస్ యాక్ట్ 1897 కింద ఒక లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ వలన స్టేట్ బార్డర్స్ అన్నీ సీల్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ నుండి బయటే వెళ్ళేది లేకపోతే లోపల వచ్చేది వెహికల్స్ ప్యాసింజర్స్ అందరికీ ఆఫ్ చేయడం జరిగింది. సో దీనివలన ఆర్టీసీ బసెస్ అన్నీ ఆఫ్ అయిపోయింది, ప్రైవేట్ బసెస్, ఎనీ కైండ్ ఆఫ్ వెహికులర్ మూవ్మెంట్. ఒకటే ఎగ్జంప్షన్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడ ఎసెన్షియల్ సప్లైస్ ఉంటే లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఏది వెహికల్స్ ఉంటే అంతవరకు మనం అలౌ చేస్తాం. టైం టు టైం అవసరం ఉంటే దానిలో రిలాక్సేషన్ లేకపోతే దానికి ఇంకా గట్టిగా చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద భాగం. రెండు, ఎక్కడ 5 మందితో ఎక్కువ ఒకసారి అవడానికి అవకాశం లేదు. అన్ని షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ క్లోజ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది మన అక్కడక్కడ చెప్పడం జరిగింది. ఈ ఎక్సెప్షన్స్ కూడా ఏది మనకి అత్యవసరం సామాగ్రి కోసం దాంతో రిలేటెడ్ మీద ఉంటుంది. సపోజ్ ఫుడ్ గురించి, అగ్రికల్చర్ గురించి, అదేవిధంగా సమ్ అదర్ ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ గురించి అన్నీ ఉంటుంది. పీపుల్ మూవ్మెంట్ కూడా అన్నీ యాప్ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ సర్వీసెస్లో లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్లో ఎవరికి అలౌ చేయడం జరిగింది వాళ్ళే బయట రావాలి ఎట్లా ఉంది. మీరు GO 45 చూస్తే దానిలో ఏ ఆఫీసెస్ దీని కింద లేదు అది కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, హెల్త్, అర్బన్ లోకల్ బాడీస్, పంచాయత్ రాజ్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ట్యాక్సేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అన్నీ ఉన్నాయి. కొన్ని రెగ్యులేటరీ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ అట్లా కూడా దాంట్లో ఉంది. సో దాని గురించి మీకు ఆల్రెడీ ఆ జియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా 0 చేయడం జరిగింది. బట్ ఈరోజు మన ఇక్కడ మెయిన్గా ఒక 2-3 ఇష్యూస్ మీద చెప్పడానికి రావడం జరిగింది. మెయిన్గా దాని గురించి డీజీపీ గారు డీటెయిల్గా చెప్తారు. అంటే రోడ్ మీద కూడా ఏ రకాల వెహికల్స్ నడవడానికి లేదు. ఈరోజు అక్కడక్కడ కొన్ని ఆటోస్ అన్నీ నడుస్తుంది, అది కూడా ఇమీడియట్గా 100% ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 7 నుండి 6 o'clock ఇన్ ది మార్నింగ్, ఈవినింగ్ 7 to 6 o'clock ఇన్ ది మార్నింగ్ నో బడీ విల్ బీ అలౌడ్ అవుట్ సైడ్. ఈ పీరియడ్లో 7 p.m. to 6 a.m. ప్రతిరోజు ఎవరికి బయటే రావడానికి లేదు. ఎనీబడీ ఎవరు ఎసెన్షియల్ కమోడిటీస్ కొనాలి అది ఏది ఉంటే వాళ్ళు పొద్దున్నే చేయాలి, అప్పుడు ఆ టైంలో ఎవరు బయటే కనపడితే వాళ్ళ మీద చాలా తీవ్రంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అది అందరికీ క్లియర్గా ఉండాలి అని దానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆటోస్ కూడా ఈరోజు చాలా మన ఫీల్డ్లో చూసినప్పుడు చాలామంది తిరుగుతూ ఉన్నారు, దానికి కూడా డే టైంలో కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. ఒకటే కొన్ని మన పరిస్థితి చూసుకొని విలేజ్లో ఈ అంత తీవ్రంగా లేదు,
అంటే ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆపరేషన్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి విలేజ్లో అగ్రికల్చర్ ఆపరేషన్, వెజిటేబుల్ కల్టివేషన్, డైరీ అన్నీ మనం ఎలా చేస్తాం. అదేవిధంగా ఎక్కడ దూరం ప్రాంతంలో సమ్ ఇరిగేషన్ వర్క్ ఉంటుంది అది నడుస్తుంది. తర్వాత ఎన్ఆర్జిఎస్ కూడా వాళ్ళు కొన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేసి వర్క్ చేస్తే కూడా దానికి కూడా మనం ఎలా చేస్తాము. అండ్ ఇది ఇమీడియట్గా మొత్తం దాని మీద ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా ఒక లాస్ట్ పాయింట్ నా తరఫున, అంటే ఫారెన్ రిటర్న్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి బయటే రావడానికి లేదు, వాళ్ళు బయటే వస్తే వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళు క్వారంటైన్ మెయింటైన్ చేయాలి. మనం వాళ్ళకి ఎక్కడ చూస్తే మన పోలీస్ లేకపోతే అవర్ ఆఫీసర్స్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు యాబ్సెంట్ ఉంటే వాళ్ళకి మన క్వారంటైన్ సెంటర్, గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవసరం ఉంటే అది కూడా లీగల్ యాక్షన్, పెనల్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్. అగ్రికల్చర్ ఆపరేషన్స్ విల్ కంటిన్యూ, ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ క్యాన్ కంటిన్యూ, ఇరిగేషన్ వర్క్స్ ఎట్లా దూరం ప్రాంతంలో ఉంటే అక్కడ కూడా శానిటేషన్ పాటించి అక్కడ ఆ వర్క్స్ కూడా నడుస్తుంది. ఆటోస్ ఇప్పుడు నుండి టోటలీ బ్యాండ్, ఎనీబడీ డస్ ఇట్ అవర్ డీజీపీ విల్ టెల్ వాట్ యాక్షన్ విల్ బి టేకెన్. తర్వాత సాయంత్రం 7:00 to 6:00 నోబడీ ఈజ్ అలౌడ్ టు కమ్అట్. మీకు ఏది అవసరం ఉంటే అది ముందే చేయండి. ఓన్లీ ఎక్సెప్షన్ చాలా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అవసరం ఉంటే అదే మనం ఎలా చేస్తాం. ఇంకా ఏది నాకు లేట్ అయింది, నేను బయలుదేరాను ఇట్లా చెప్పడానికి అవకాశం ఉండదు. సో చాలా సీరియస్గా ది గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఇంప్లిమెంట్ దిస్ లాక్డౌన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరూ దీనికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచమంతా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు రాష్ట్రమంతటా లాక్డౌన్ ఈరోజు 23వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, మార్చి 1 వరకు అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు క్లియర్గా డిలినియేట్ చేస్తూ జియో నంబర్ 45 ద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుండి రోడ్లపైన ఎక్కడా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పర్మిషన్ లేదు వాటికి, అంటే బస్సులకు కానీ, ఆటోలకు కానీ, ట్యాక్సీలకు కానీ, అట్లాగే ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు. ప్రైవేట్ వెహికల్స్ కేవలం వాళ్ళు ఏదైనా ఎసెన్షియల్ సర్వీసెస్ ఆ లొకాలిటీలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ షాప్ కానీ, కిరాణా షాపుల్లో కానీ వాళ్ళు సామాన్లు కొనుక్కోవడానికి మాత్రమే ఉంది పర్మిషన్. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి లేదు ప్రైవేట్ వెహికల్స్ కూడా. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున పోలీసు శాఖ పనిచేస్తుంది. మనం ఈరోజు ఈ లాక్డౌన్ రాష్ట్రం అంతా ఎందుకు పెట్టుకున్నామంటే ఆ సమస్య తీవ్ర అలా ఉంది. ఈ వచ్చే వారం 10 రోజులు మనం కరెక్ట్గా చేసినట్లయితే మనం ఈ సమస్య నుండి బయటపడతాం. ఇది లూజ్గా వదిలేసి మళ్ళీ గుంపులు గుంపులుగా జనము తిరగడము, కలవడము, రోడ్ల మీద ప్రయాణం చేయడం చేసినట్లయితే ఈ సమస్య తీవ్రత పెరిగిపోయి మనం ఇంకా ఎంతకాలం ఈ చర్యలు తీసుకున్నా కానీ దానికి పరిష్కారం దొరకదు. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఫుల్ కంట్రోల్ రావాలి ఈ సమస్య పైన అంటే మనం 100% లాక్డౌన్ కండిషన్స్ని మనం స్ట్రిక్ట్
చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల యొక్క ఇంట్రెస్ట్ లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్ లో, పబ్లిక్ సేఫ్టీ ఇంట్రెస్ట్ లో, ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి టౌన్, ప్రతి సిటీ, మొత్తం రాష్ట్రం, దేశం, మొత్తం మానవవాళి నిజంగా మనుగడ ఉండాలి అంటే ప్రపంచం అంతా కూడా ఈ లాక్డౌన్స్ అనేది ప్రతి చోట చేస్తున్నారు. ఎక్కడైతే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారో ఆ సిటీస్ లో, ఆ స్టేట్స్ లో 100% కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడైతే లూజ్ గా ఉండి ఈ మెజర్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా లాక్డౌన్ ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్ళలేదో అక్కడ చాలా సమస్య తీవ్రమైపోయి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతున్నది, కొన్ని వందల శవాలు ప్రతిరోజు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ జీవోలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారమే అంటే ఈవినింగ్ 7 నుండి మార్నింగ్ 6 వరకు, ఇప్పుడే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా నోబడి విల్ బి అలౌడ్, నో సర్వీసెస్ బి దేర్ ఎక్సెప్ట్ మెడికల్ సర్వీసెస్. అంటే మనం డే టైమ్ ఈ కిరాణా షాపులు కానీ కూరగాయల షాపులు కానీ ఏవైతే పర్మిట్ చేస్తున్నామో అవి 7కి అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. అట్లాగే పెట్రోల్ పంపులు కూడా క్లోజ్ అయిపోతాయి. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ అవి కూడా అవైలబుల్ ఉండవు. ప్రజలెవరు కూడా రోడ్ల మీదకి రాకూడదు 100%. ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ, పర్సనల్ వెహికల్స్ కానీ, ప్రైవేట్ వెహికల్స్ కానీ, బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ ఏవి కూడా ఈ టైంలో తిరగవు 100%. అలాగే డే టైం ఏదైతే మిగతా విండో ఉందో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ తెచ్చుకోవడానికి మాత్రమే ఈ విండోని ఇవ్వడం జరిగింది ప్రజలకు. అంటే ఇది ఒక కాలనీలో ఉన్న మనిషి ఒక 1-2 కిలోమీటర్స్ లోపలనే తిరగాలి ప్రైవేట్ వాహనాల్లో, ఈ కెనాట్ గో ఫార్. అట్లాగే నో ఆటోస్, నో ట్యాక్సీస్, నో బస్సెస్, నో పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఈవెన్ ఫర్ ఫార్దర్ డిస్టెన్సెస్. 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అన్ని పోలీస్ కమిషనర్స్కు, అలాగే అందరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్కు ఇప్పుడే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాటజీలో భాగంగా మొత్తము రాష్ట్రం అంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాల్లో చెక్ పోస్టులు పెడతారు. చెక్ పోస్టులు పెట్టి ప్రతి మనిషి, రోడ్డు మీద తిరుగుతున్న మనిషి ఈ జీవో ప్రకారము ఆ నియమాలకు అనుగుణంగా ఉందా లేదా, అంటే ఎసెన్షియల్ ఒక కమోడిటీస్ తీసుకోవడానికి వస్తున్నాడా లేదా, ఎంత దూరం ఉంది అతని ఇల్లు, ఇదకు అవసరం ఉందా లేదా, అట్లాగే ఇది పర్మిటెడ్ వెహికల్ కాదా అని చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ చెక్ పోస్ట్ల దగ్గర దొరికితే వాటి వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వెహికల్స్ని ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం అంతా వాటిని ఒక స్టాక్ యార్డ్లో పెట్టి మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అది రిటర్న్ చేయడం జరుగుతుంది వెహికల్స్. కాబట్టి దయచేసి ప్రజలెవరు కూడా ఈ ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ, మిగతా ప్రైవేట్ వాహనాలు కానీ తీసుకొని బయటికి రాకూడదు. ప్రైవేట్ వాహనాలకి జియోలో ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. పర్పస్ ఏంటంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అంటే దగ్గరలో షాప్కి వెళ్ళి, లేదా కూరగాయలు తెచ్చుకోవాలి అంటే, లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అంత మాత్రం మనకే దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే కొన్ని ఆటోలు తిరుగుతున్నాయి. అట్లాగే పర్సనల్ వెహికల్స్ కూడా చాలామంది ఒకటే వెహికల్ పైన ఇద్దరు రైడ్ చేయడం, లాంగ్ డిస్టెన్సెస్ రావడం చేస్తున్నారు. ఇది పర్మిటెడ్ వెహికల్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఈ కార్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు, ఎమర్జెన్సీ సర్వీసెస్లో పనిచేసే వాళ్ళు, అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్గా జియో కింద ఎగ్జెంప్ట్ చేయడం జరిగిందో, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు, ఇలాంటి వాటికి మాత్రమే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ని పర్మిట్ చేయడం జరుగుతుంది. మిగతా జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఈ కాలనీలో 1-3 కిలోమీటర్స్ లోపలనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిరాణా షాపుల్లోనే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ మార్కెట్స్లోనే వాళ్ళు సామాన్లు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దిస్ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ టుడే. ఎవరైనా మళ్ళీ మళ్ళీ వయలేషన్ అంటూ చేస్తే
ఈ చట్టం చాలా కఠినంగా ప్రవర్తించేటటువంటి చట్టం. ఇది ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఏదైతే ఉందో 1897, దీని క్రింద అన్ని పవర్స్ కూడా ప్రభుత్వ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ సీజ్ చేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ సేఫ్టీ మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలి అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వయలేషన్ చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఇదంతా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది, మన ఇంట్రెస్ట్లో, ప్రజల ఇంట్రెస్ట్లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో, మనందరి యొక్క భవిష్యత్తు కొరకు ఇది మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి మనం అందరం విల్లింగ్ కోఆపరేషన్ తోటి ముందుకు వెళ్ళాలి. ఈ టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సామాన్లు తీసుకొని రావాలి అంటే ఇంటి నుండి గ్రోసరీ షాప్కి రావాలంటే ఓన్లీ 1% టూ వీలర్లో రావాలి. లేదు టూ వీలర్ లేదు, ఫోర్ వీలర్ ఉంది అంటే ఒక డ్రైవరు మ్యాక్సిమం ఇంకొక పర్సన్, సెల్ఫ్ డ్రైవింగ్ లేని దగ్గర ఒక డ్రైవరు ప్లస్ ఇంకొక పర్సన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూల్ కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి బైక్ పైన ఓన్లీ 1%, ప్రతి ఫోర్ వీలర్లో 2% మ్యాక్సిమం, సెల్ఫ్ డ్రైవింగ్ దగ్గర ఓన్లీ 1%. సో ఇవి ఆ కాలనీ విసినిటీలోనే తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. సిమిలర్లీ ఆటోస్, ట్యాక్సీస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంప్లీట్గా అన్నీ బ్యాన్ అయినవి. కాబట్టి ఈ వాహనాలు నడిపే వాళ్ళు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నడిపేటటువంటి ఆటో అసోసియేషన్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్స్, మిగతా వారందరూ కూడా ఈ జీవోలో ఉన్నటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా ఆటోలన్నీ కూడా విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎఫెక్టివ్గా రాష్ట్రం అంతా అమలు చేయడం కొరకు అనేక రకాలైనటువంటి చెక్ పోస్టులని, డైనమిక్ చెక్ పోస్టులు వెంటనే ఈ రోజు నుంచే ఇప్పటి నుండే అమలుకి తీసుకొస్తున్నాం. అన్ని చోట్ల కూడా పోలీస్ చెకింగ్ జరుగుతుంది. ప్రతి మనిషి కూడా, రోడ్డు మీద కనిపించిన ప్రతి మనిషి ఈ జీవోలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము బయటికి వచ్చాడా లేక ఆ నిబంధనకు అనుగుణంగా లేకుండా వయలేట్ చేస్తూ వచ్చారని చూసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడమే కాకుండా ఆ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ప్రతి అధికారికి కూడా, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి కమిషనర్స్ వరకు, రేంజ్ డిఐజీస్, జోనల్ ఐజీస్ అందరికీ కూడా ప్రతిముఖంగా వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, అందరికీ కమ్యూనికేట్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ అందరికీ అవగాహన తీసుకొని రండి, వీటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం నుండే ఈ కండిషన్స్ కూడా 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా త్రూ అవుట్ ది స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి బస్సులు కానీ, లారీలు కానీ, ఆటోలు కానీ, ప్రైవేట్ కార్లు కానీ, సొంత వెహికల్స్ కానీ ఈ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నడుస్తున్నాయో వాటన్నిటినీ వెంటనే వాటిపైన వారందరిపైన కూడా చర్య తీసుకోమని చెప్పేసి అధికారులందరికీ కూడా మనవి చేస్తున్నాను. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో అందరూ ఎస్పీలు, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్ల సహాయ సహకారాలు, అట్లాగే మిగతా గవర్నమెంట్ సహాయ సహకారాలు, సమాజంలో ఉన్నటువంటి అందరూ పెద్దలు, కమ్యూనిటీ ఎల్డర్స్, తర్వాత ఈ కమ్యూనిటీ లీడర్స్ అందరి హెల్ప్ కూడా తీసుకొని మనం ఏదైతే పబ్లిక్ హెల్త్ దృష్ట్యా ఈ లాక్డౌన్ అనేది మనకు అవసరమని తెలిసి కూడా మనం బయటకు వెళ్తున్నామంటే ఇది చాలా డేంజరస్. ఈరోజే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఒక ట్వీట్లో చెప్పడం జరిగింది, మనం లాక్డౌన్ పెడుతున్నాం కానీ ప్రజలు ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు, అందరూ సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మనవి, ఇవెవ్వరు కూడా వయలేట్ చేయొద్దు, మీ ఇంటి నుంచి దూరం వెళ్ళొద్దు, మీ పర్సనల్ వెహికల్స్ కూడా కూరగాయలు, గ్రాసరీస్, మెడిసిన్స్, హాస్పిటల్కి వెళ్ళడానికి తప్ప దీనికి ఉపయోగించు. 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ఎవరూ వెళ్ళొద్దు. ఈ కండిషన్స్ అందరినీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, వయలేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, అంటే సివిల్ సప్లైస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అదేవిధంగా మార్కెటింగ్ వాళ్ళు దానిలో ఉన్నారు. సో
సో అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే ఫ్రూట్ వెజిటబుల్ మిల్క్ అట్లాంటి ఎట్లా అందరికీ అందుబాటులో ఉండాలి దానికి చూడడానికి కమిటీ ఉంది. అదేవిధంగా ఎనీబడి వయలేటింగ్ అంటే చాలా ఎక్సెస్ రేట్ అది చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా చర్య ఉంటుంది. తర్వాత ఈ ఏ షాప్స్ ఇది ఆర్గనైజ్ వాళ్ళు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఒక శానిటరీ కండిషన్స్ బాగా ఉండాలి హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఇవ్వాలి శానిటైజర్ ఇవ్వాలి తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి దానికి కూడా వాళ్ళందరికీ చెప్పడం తర్వాత సర్క్యులర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్ కొంతమంది ఇక్కడ స్ట్రక్ అప్ అయిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్? దోస్ హూ వాంటెడ్ టు గో టు దేర్ నేటివ్ ప్లేసెస్ వాట్ షుడ్ బి దే డూ ఏం చేయాలి సార్? నో ఇప్పుడు ఇలాంటి రిలాక్సేషన్ కూడా ఇవ్వబడవు 100% ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోవాలి దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఎవరు ఒకరితో ఒకరు కాంటాక్ట్లోకి రాకూడదు. ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారి ఏదైతే ఉందో అది ఎలా స్ప్రెడ్ అవుతుందో ప్రజలందరికీ తెలియాలి. ఒక మనిషికి ఎఫెక్ట్ అయినప్పుడు తనకి ఆ లక్షణాలు ఉన్నాయి అని తెలిసే లోపలనే ఇంకో 100 మందికి స్ప్రెడ్ అవుతుంది. నాకు ఏం సరిగానే ఉంది నాకేం సమస్య లేదు అని 10 మందితో మనం కలిసి తిరిగినప్పుడు ఆ 10 మందికి స్ప్రెడ్ అవుతుంది అప్పుడు మనకు తెలుస్తుంది ఇది వచ్చిందని ఆ లోపలనే ఇంకో 10 మందికి వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్నా బయటికి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా మందులు కొనుక్కోవడానికి వెళ్ళినా 100% ఆ డిస్టెన్స్ అనేది పాటించాలి. తనకు లేకపోయినా తనకు ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు తనకు తనుగా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకొని వరుసగా నెక్స్ట్ 10 డేస్ మనము ఈ కండిషన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా వైరస్ యొక్క తీవ్రతను మనం 100% తగ్గించి మళ్ళీ ఈ సమస్య నుంచి 100% మనం బయటపడే అవకాశం ఉంది. అలా కాకుండా ఇది లూజ్గా అట్లాగే అనేక పర్మిషన్స్ గ్రామాలకు వెళ్ళడానికి పర్మిషను ఇంకో దానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇలా అన్ని ఇస్తే మళ్ళీ అంతా వైరస్ స్ప్రెడ్ అయిపోయి అన్కంట్రోలబుల్ అయి మళ్ళీ మనం ఏం చేయలేము. కాబట్టి తెలంగాణ సమాజానికి నా విజ్ఞప్తి ఈ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుంది వ్యాధి లక్షణాలు లేకుండానే మనం మిగతా వాళ్ళకి ఎలా స్ప్రెడ్ చేస్తాం మన పిల్లలకి మన కుటుంబ సభ్యులకి మిగతా వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయండి ఎవరిని పోనివ్వకుండా కమ్యూనిటీ సర్వేలెన్స్ పెట్టండి మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి పక్క మనిషి అనవసరంగా తిరగకుండా అనవసరంగా వేరే వాళ్ళతో కలవకుండా అనవసరంగా స్ప్రెడ్ చేయకుండా ప్రతి మనిషి మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ మన కుటుంబ సభ్యులు వాళ్ళ విషయంలో మనం బాధ్యత తీసుకునే ఈ లాక్డౌన్ స్వతహాగా స్వీయ నియంత్రణలో మీ అంతటా మీరుగా దీన్ని 100% సక్సెస్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే పెట్రోల్ బంక్ సంబంధించిన ఈవినింగ్ మనము కంప్లీట్ గా ఈ వైరస్ ఏంటంటే మనకి దానికి ఒక లైఫ్ ఇది అనేది ఉంటుంది. దాని తర్వాత మనము ఈవినింగ్ తర్వాత నైట్ ఏ పని ఉండదు కాబట్టి ఎసెన్షియల్ సర్వీసెస్ తీసుకోవడానికి మాత్రమే మనం ఈ విండో ఇచ్చాం కాబట్టి డే టైమ్ పీరియడ్ సరిపోతుంది అని చెప్పి డే టైంలో మనము ఈ వెజిటబుల్స్ గ్రాసరీస్ మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్ళి రావడం కంప్లీట్ చేసుకుంటే మిగతా టైంలో 100% మనం ఒక 12 hours ఇన్ డే కంప్లీట్గా శానిటైజ్ చేసి ఎవరికి వారుగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ డే టైం ఇచ్చినటువంటి ఎలవెన్స్ కూడా ఇదేదో ప్రజలకు తిరగడానికి కాదు కేవలము వాళ్ళ ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్ కమోడిటీస్ కొనుక్కోవడానికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇది మిగతా అవసరం కొరకు ఇది ఇవ్వబడలేదు. ఇది 100% లాక్డౌన్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 24 hours కర్ఫ్యూ. 24 hours కర్ఫ్యూలో మనం కొంత ఈ ఎసెన్షియల్ తెచ్చుకోవడానికి షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి ఈ అలవెన్స్ మనం ఇస్తున్నాం. అవసరమైతే ఈ విండోను కూడా ఇంకా తగ్గించేస్తాం. దెన్ దానికి ప్రజలందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇది డిసిప్లిన్గా పాటించకపోతే ఇప్పుడు నైట్ కర్ఫ్యూ లాగా మనం ఈవినింగ్ 7 to morning 6 ఎలాగైతే చేస్తున్నామో ఇంకా డే టైంలో ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఆ దానికి వెళ్లకుండా మీరందరూ స్వీయ నియంత్రణలో సెల్ఫ్ డిసిప్లిన్గా
ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇతర జిల్లాల నుంచి వచ్చి కూలీ పనులకు వాళ్ళకి ఇక్కడే రేషన్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు, అంటే పనులు చేయడానికి వచ్చిన వాళ్ళకు రేషన్ పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండే కదా, అలాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే అందరికీ ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరికి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ రేషన్ ఏది ఉంటే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఏది ఎవరు ప్రాబ్లమ్లు ఉంటే దానికి రిపోర్ట్ కూడా మనకి వస్తుంది. వాళ్ళకి కూడా ఏది హెల్ప్ అవసరం ఉంటే తప్పకుండా ఇస్తాం. అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ పనుల కోసం వచ్చిన వాళ్ళు, అదే అర్థమైంది, దాని గురించి చెప్పాను. ఈ 1500 రూపీస్ ఎట్లా బెనిఫిషియరీస్ ఎట్లా, అంటే దాని గురించి ఆల్రెడీ మన ప్లాన్ తయారవుతుంది, అప్రోప్రియట్ టైంలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సార్ రెండు అంశాలు సార్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఐడి కార్డ్స్ లేవని అంటున్నారు, వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి తదితర ప్రాంతాల నుంచి రావాల్సి ఉందట అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందా సార్? రెండోది, ఈ నిత్యావసర సరుకులు ధరలు ఆల్రెడీ పెంచుతున్నారు సార్, కూరగాయలు అవి ధరలు పెరిగి ఆల్రెడీ మన చెప్పడం జరిగింది. దాని గురించి ఎనీథింగ్ ఉంటే తప్పకుండా మన యాక్షన్ తీసుకుంటాం, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో దానికి మళ్ళీ క్లారిఫికేషన్ అవసరం లేదు. కమిటీ కూడా ఉంది, గవర్నమెంట్ ఈజ్ వాచింగ్ ది రేట్స్ అండ్ ఆల్ దట్, వీ విల్ టేక్ యాక్షన్, అప్రోప్రియట్ యాక్షన్. సార్ అవుట్ సోర్సింగ్ ఐడి కార్డ్స్ లేవట సార్? అవుట్ సోర్సింగ్ యా చూస్తాం. అంటే మన నిన్న రాత్రి నుండి పని స్టార్ట్ అయింది, ఇప్పుడే అయిపోయింది అంటే ఏం చేయగలం? ఓకే, నౌ ఇన్ ది ఎండ్ వీ విల్ జస్ట్ టెల్ ఇన్ హిందీ సో దట్ అందరికి. ఎస్, వీ హావ్ గివెన్ పర్మిషన్ ఫర్ ఐటీ కంపెనీస్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్. వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దట్ ఏది చాలా మందికి ఇంటి నుండి అలౌ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేయండి, ఎంత మీకు చాలా అవసరం ఉన్న సర్వీసెస్ ఏది ఆఫీసులో చేయగలుగుతాం అంతే వరకు పరిమితం చేయండి. ఐటీ సెక్రటరీ అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్, ఎక్కడ అవసరం ఇంకా అవసరం ఉంటే దాని మీద కూడా చర్య తీసుకుంటాం. సార్ సార్ ఇప్పుడు మీరు కూరగాయల ధరలు ఒకటే రోజు అంటున్నారు, కూరగాయల ధరలు ఎక్కువ అమ్మకూడదు అని మీరు ఏమైనా కాషన్ లాంటిది ఇవ్వచ్చు కదా సార్? ఆల్రెడీ చాలా క్లియర్ ఎనీ అగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ఈజ్ టోటలీ బ్యాండ్, నో మోర్ దెన్ 5 పీపుల్ క్యాన్ కమ్. రిలీజియస్ లీడర్స్ కూడా దానికి ఒప్పుకున్నారు, అందుకే దాని గురించి ఎక్కడ డౌట్ లేదు. ఆల్రెడీ చెప్పాను, దానికి మళ్ళీ చెప్పడం అవసరం లేదు. సార్ సార్ వీ విల్ టేక్ యాక్షన్. సార్ సార్ చాలా మంది జిల్లాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు వేరే రోగాలతో, వాళ్ళు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు హాస్పిటల్స్ వాళ్ళు డిశ్చార్జ్. ఇప్పుడు ఎక్కడ మళ్ళీ మనం అలౌ చేసేది పరిస్థితిలో లేదు. ఎనీ స్పెషల్ కేసెస్ ఉంటే తర్వాత చూస్తాం. ఆల్రెడీ మనం బ్యాన్ చేశాను, దెర్ ఇస్ నో క్వశ్చన్. పెట్రోల్ బ్యాంక్ టైం ఇచ్చాను, అక్కడ కూడా వాళ్ళ మనిషికి డిస్టెన్స్ లో ఇవ్వాలి, అన్నెసెసరీగా రద్దీ చేయకూడదు, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కువ రద్దీ చేస్తే ఒకటి మనం చెప్తున్నది, ఈ ఉద్దేశం చాలా క్లియర్ గా డీజీపీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం అంటే ఈ వైరస్ ఇంకా పెరగకూడదు, మన ఏరియాలో రాకూడదు, దాని గురించి ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉంటే కూడా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అందుకే మన మనవి అంటే మీరు సండే నాడు ఎట్లా చేశారు, నెక్స్ట్ 31st వరకు అట్లే చేయాలి, అప్పుడే ఇది వ్యాధికి మనం కంట్రోల్ చేయగలుగుతాం. మీ అందరి మనవి చాలా మనవి అంటే ఇది మెయింటైన్ చేయండి అండ్ అన్నెసెసరీగా దీనికి ఒక ఇండిసిప్లిన్గా ఉండకూడదు. We request all the citizens of Hyderabad to cooperate. It is not for any other reason but to safeguard our city and our state. So mee andar deeniki cooperate cheyandi. Ippudu ee roju we have talked about everything in detail. Yes, today all of you, I will talk in both. Today we have already, you have seen that we have come out with a Jio 45, which is total lockdown of Telangana. All the borders are sealed, no traffic is allowed, only some essential commodities and essential services are allowed. And the idea of the government is that if everybody stays at home, we can totally tackle this dreaded virus. So all the people are requested to cooperate. We are also, the government has taken very important decisions regarding safeguarding the people who may be in trouble because of this lockdown, and they have provided
made a provision for additional ration and also some amount for the 85 lakh, 87 lakh cards, card holders. So I request everybody to cooperate. It is in your own benefit. Then seeing the developments today morning, the government has taken decision to take some strict measures. So no autos are allowed on the road. If any auto is seen after half an hour, they will be seized and they will be put to all sorts of, you know, whatever action is required. Second is that there will be 100% curfew, 7 p.m. to 6 a.m. Nobody in any case will be allowed to come out on the roads. We request all the citizens to stay indoors, and this is important. If you stay home, you stay safe. So we request everybody to take care of this. We request the community to keep a watch and counsel people who are coming out. So anybody coming out after 7 o'clock today, they will be put to this thing. Even when they move on vehicles, if they are on two-wheeler, there can be only one person. It will be strictly implemented. If they are in a car, maximum one driving person and another person can be there. We don't want people to move from one end of the city to another end, because it defeats the very purpose of lockdown. The idea is, you need some essential commodity, you may need some food items, etc., milk, go to the nearest place and take it. Don't use it as a, because roads are free, let us go further. No, you will be stopped at temporary check post, and if we find that somebody is violating, they will be taken to task. So it is a very strict measure that we have decided and taken. I request everybody to cooperate. Then, आज आपको पता है कि 45 जीओ के तहत पूरे शहर हैदराबाद एंड पूरे तेलंगाना में हमने एक लॉकडाउन का ऐलान किया है हमारे चीफ मिनिस्टर साहब ने, और इसके तहत सारे बॉर्डर्स को सील कर दिया गया है, ना कोई गाड़ी बाहर से आएगी ना बाहर जाएगी। कुछ चीजों को हमने इसके दायरे से बाहर रखा है, जो जरूरी चीजें हैं जैसे खाने पीने की चीजें, दूध, सब्जी इत्यादि, और उनके लिए हमने कुछ कंसेशन दिया है, वो लोग आ जा सकते हैं। इसी तरह से जो गवर्नमेंट में काम करते हैं या कुछ एसेंशियल सर्विसेज में जैसे इलेक्ट्रिसिटी, इन सब लोगों को भी हमने वो सुविधा दी है। आज शाम 7 बजे से, रोज शाम 7 बजे से सुबह 6 बजे तक टोटल कर्फ्यू होगा। इसका मतलब ये है कि कोई भी लोग अपने घर से बाहर नहीं निकलेंगे। अगर वो घर से बाहर निकलते हैं बिना वजह, एक ही वजह हो सकता है कि अगर कोई मेडिकल इमरजेंसी है, और अगर कोई ऐसे घूमता हुआ पाया गया तो उनको, उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। तो आप सभी लोगों से हम उम्मीद करते हैं कि आप सहयोग देंगे। ये सहयोग इसलिए चाहिए क्योंकि अगर हम इस कोरोना वायरस को रोकना चाहते हैं तो ये करना हमारे लिए बहुत जरूरी है। सो हम आपसे ये आग्रह, अनुरोध करते हैं कि आप सब इसमें हम लोग का साथ दें, और जो ये लॉकडाउन हमने पूरे तेलंगाना में लागू किया है सरकार ने, उसको सफल बनाए, और हम यही चाहेंगे कि किसी को भी ये बीमारी आगे ना आए और हम सबको सुरक्षित रख सके। सबको सुरक्षित रखने के लिए हमको कुछ इस तरह के स्टेप्स लेने की जरूरत पड़ी है, और अगर लोग फिर भी कुछ पूरी तरह से उनका सहयोग नहीं मिला तो हम ये टाइम जो है उसको और भी बढ़ाएंगे, और किसी भी तरीके से अपने पूरे जो हमारा राज्य है उसके लोगों को, उनके शहरियों को हम किसी भी तरीके से बचाएंगे, और आप सबका इसमें सहयोग जरूरत है। थैंक यू। नहीं, यहाँ पे अभी आज पहला दिन है इसलिए कई लोगों को जानकारी नहीं है। हमारा एकमात्र है कि लोग इस तरह के काम जहाँ पे ज़्यादा लोग जमा हों उसको पूरी तरह रोकें, लेकिन अगर वैसा कुछ करना भी चाहें, अगर ताकि अगर कोई किसी को मदद कर रहा है तो उसमें जरूरी डिस्टेंस रखें, और जो भी सैनिटाइजेशन की ज़रूरतें उसको पालन करें, क्योंकि हम किसी भी हालत में
ये वायरस को फैलने नहीं देना चाहते। మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, రోడ్లపైన ఎలాంటి మూమెంట్ ఉండకూడదు, అబ్సల్యూట్లీ నో మూమెంట్ ఆన్ ద స్ట్రీట్స్ డే టైం కానీ రాత్రి కానీ. డే టైం ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే వెజిటబుల్స్ కొనడానికి, గ్రాసరీస్ కొనడానికి, మెడిసిన్స్ తీసుకోవడానికి మాత్రమే లొకాలిటీలో ఉన్నట్టు నియరెస్ట్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వి వాంట్ టు ఎన్ఫోర్స్ 100% స్ట్రిక్ట్ యునో కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ లాక్డౌన్ అండ్ వీ విల్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ది లా గివ్స్ ఇనఫ్ పవర్స్. అదొకటి. రెండోది, ఎవరైనా దీన్ని వైలేట్ చేసి వస్తే మాత్రం ఆ వెహికల్స్ని 100% సీజ్ చేస్తాం. అది ట్యాక్సీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఈవెన్ పర్సనల్ వెహికల్స్ కూడా ఈ వైలేషన్ చేసి వచ్చిన వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు. మూడోది, రాత్రి ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ కూడా ఎక్సెప్ట్ మెడికల్ సర్వీస్. సో ఆ షాప్స్, దానికి సంబంధించినటువంటి షాప్స్ కానీ, పెట్రోల్ పంప్స్ కానీ, మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ డే టైం ఏదైతే పర్మిట్ చేశారో అవన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ఎన్ఫోర్స్ చేయబోతున్నాం. ప్రజలందరికీ మనవి, ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు, పోలీసులతో సహకరించండి. అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్, మన ఇంట్రెస్ట్లోనే, పబ్లిక్ ఇంట్రెస్ట్లోనే మీరందరూ కూడా ఈ కరోనా వైరస్ని ఎఫెక్టివ్గా ఫైట్ చేయడానికి మాతో సహకరించాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ తెలంగాణ స్టేట్ పే ఆజ్ సే 31 మార్చ్ తక్ ఏక్ లాక్డౌన్ కా ఆర్డర్ దియా గయా హై. ఇస్కే అనుసార్ ఈ లాక్డౌన్ ఆర్డర్స్ 24/7 రహేగా, లేకిన్ మార్నింగ్ 6 టు ఈవినింగ్ 7 తక్ కోయి గ్రాసరీస్ లేనే కే లియే, యా వెజిటబుల్స్ పర్చేస్ కర్నే కే లియే, యా మెడిసిన్స్ దవా లేనే కే లియే అనుమతి హై, లేకిన్ వో పర్సనల్ వెహికల్స్ గాడీ పే చల్నా హై తో ఏక్ హీ ఆద్మీ చల్నా పడతా, బైక్ పే, కార్ పే చల్నా హై తో ఏక్ డ్రైవర్ ఔర్ ఏక్ ఆద్మీ జా సకతే హై, ఔర్ యే భీ పర్చేస్ జో భీ కాలనీ మే రహతే హై యా నజదీక్ మే పర్చేస్ కర్నా, దూర్ నహీ చల్నా. ఇస్కే అలావా పూరా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, యా ఆటోస్ హో, ట్యాక్సీస్ హో, బసెస్ హో, ఔర్ కోయి భీ హో, పూరా బ్యాన్ హై, వెదర్ ఇట్ ఇస్ నైట్ ఆర్ డే 100% దే ఆర్ బ్యాన్డ్, దే మూమెంట్ విల్ బి స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ అండ్ దే విల్ బి సీజ్డ్. ఏ వయలేషన్ కరే తో సీజ్ కరేంగే, ఔర్ ఏ లాకే అనుసార్ ఏ యాక్షన్ భీ ఉన్కే ఖిలాఫ్ లేలేంగే, ఔర్ హమారే తరఫ్ సే, తెలంగాణ పోలీస్ కి తరఫ్ సే హమ్ పూరా చెక్ పోస్ట్ హర్ ఏక్ పోలీస్ స్టేషన్ ఏరియా మే రఖేంగే, హమ్ దేఖేంగే కోయి భీ రోడ్ పర్ ఆయే తో ఏ కండిషన్స్ ఫాలో కర్ రహే నహీ కర్ రహే, నహీ కరే తో ఉన్కా గాడీ సీజ్ హో జాయేగా. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ ఎడ్హర్ టు దీస్ నార్మ్స్, ఫాలో ద స్పిరిట్ బిహైండ్ దిస్ లాక్డౌన్ అండ్ ఎన్ష్యూర్ 100% ఇండోర్ స్టేల్ ఆఫ్ ద పీపుల్ అండ్ దే డోంట్ స్ప్రెడ్ ఎనీ వన్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ టు ద నెక్స్ట్ నైబర్ దిస్ కరోనా వైరస్ అండ్ ఎండేంజర్ ది లైవ్స్ ఆఫ్ అదర్స్. తెలంగాణ పోలీస్ కి తరఫ్ సే హమ్ 24/7 కామ్ కరేంగే ఔర్ ఇస్కా పూరా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కరేంగే ఔర్ పబ్లిక్ కా మదద్ లేలేంగే అండ్ వీ విల్ ఎన్ష్యూర్ that with the public cooperation, the public health is protected by enforcing the lockdown 100% without any deviations. అలాగే
సో తెలంగాణ రెడీ, తెలంగాణ రాష్ట్రంలో ఎపిడెమిక్ డిజీజెస్ యాక్ట్ 1897 కింద ఒక లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ వలన స్టేట్ బార్డర్స్ అన్నీ సీల్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ నుండి బయటే వెళ్ళేది లేకపోతే లోపల వచ్చేది వెహికల్స్ ప్యాసింజర్స్ అందరికీ ఆఫ్ చేయడం జరిగింది. సో దీనివలన ఆర్టీసీ బసెస్ అన్నీ ఆఫ్ అయిపోయింది, ప్రైవేట్ బసెస్, ఎనీ కైండ్ ఆఫ్ వెహికులర్ మూవ్మెంట్. ఒకటే ఎగ్జంప్షన్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడ ఎసెన్షియల్ సప్లైస్ ఉంటే లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఏది వెహికల్స్ ఉంటే అంతవరకు మనం అలౌ చేస్తాం. టైం టు టైం అవసరం ఉంటే దానిలో రిలాక్సేషన్ లేకపోతే దానికి ఇంకా గట్టిగా చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద భాగం. రెండు, ఎక్కడ 5 మందితో ఎక్కువ ఒకసారి అవడానికి అవకాశం లేదు. అన్ని షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది మన అక్కడక్కడ చెప్పడం జరిగింది. ఈ ఎక్సెప్షన్స్ కూడా ఏది మనకి అత్యవసరం సామాగ్రి కోసం దాంతో రిలేటెడ్ మీద ఉంటుంది. సపోజ్ ఫుడ్ గురించి, అగ్రికల్చర్ గురించి, అదేవిధంగా సమ్ అదర్ ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ గురించి అన్నీ ఉంటుంది. పీపుల్ మూవ్మెంట్ కూడా అన్నీ యాప్ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ సర్వీసెస్లో లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్లో ఎవరికి అలౌ చేయడం జరిగింది వాళ్ళే బయట రావాలి ఎట్లా ఉంది. మీరు GO 45 చూస్తే దానిలో ఏ ఆఫీసెస్ దీని కింద లేదు అది కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, హెల్త్, అర్బన్ లోకల్ బాడీస్, పంచాయత్ రాజ్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ట్యాక్సేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అన్నీ ఉన్నాయి. కొన్ని రెగ్యులేటరీ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ అట్లా కూడా దాంట్లో ఉంది. సో దాని గురించి మీకు ఆల్రెడీ ఆ జియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా జీరో చేయడం జరిగింది. బట్ ఈరోజు మన ఇక్కడ మెయిన్గా ఒక రెండు మూడు ఇష్యూస్ మీద చెప్పడానికి రావడం జరిగింది. మెయిన్గా దాని గురించి డీజీపీ గారు డీటెయిల్గా చెప్తారు. అంటే రోడ్డు మీద కూడా ఏ రకాల వెహికల్స్ నడవడానికి లేదు. ఈరోజు అక్కడక్కడ కొన్ని ఆటోస్ అన్నీ నడుస్తుంది, అది కూడా ఇమీడియట్గా 100% ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6 నుండి పొద్దున్నే 8 నుండి 7:00 టు 6:00 ఇన్ ది మార్నింగ్, ఈవినింగ్ 7 to 6:00 ఇన్ ది మార్నింగ్ నో బడీ విల్ బీ అలౌడ్ అవుట్ సైడ్. ఈ పీరియడ్లో 7 PM to 6 AM ప్రతిరోజు ఎవరికి బయటే రావడానికి లేదు. ఎనీబడీ ఎవరు ఎసెన్షియల్ కమోడిటీస్ కొనాలి, అది ఏది ఉంటే వాళ్ళు పొద్దున్నే చేయాలి, అప్పుడు ఆ టైంలో ఎవరు బయటే కనపడితే వాళ్ళ మీద చాలా తీవ్రంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అది అందరికీ క్లియర్గా ఉండాలి అని దానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆటోస్ కూడా ఈరోజు చాలా మన ఫీల్డ్లో చూసినప్పుడు చాలామంది తిరుగుతూ ఉన్నారు, దానికి కూడా డే టైంలో కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. ఒకటే కొన్ని మన పరిస్థితి చూసుకొని విలేజ్లో ఈ అంత తీవ్రంగా లేదు అంటే ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆపరేషన్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి విలేజ్లో అగ్రికల్చర్ ఆపరేషన్ వెజిటేబుల్ కల్టివేషన్ డైరీ అన్నీ మనం ఎలా చేస్తాం. అదేవిధంగా ఎక్కడ దూరం ప్రాంతంలో సమ్ ఇరిగేషన్ వర్క్ ఉంటుంది అది నడుస్తుంది. తర్వాత ఎన్ఆర్జిఎస్ కూడా వాళ్ళు కొన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేసి వర్క్ చేస్తే కూడా దానికి కూడా మనం ఎలౌ చేస్తాము. అండ్ ఇది ఇమీడియట్గా మొత్తం దాని మీద ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా ఒక లాస్ట్ పాయింట్ నా తరఫున, అంటే ఫారెన్ రిటర్న్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి బయటే రావడానికి లేదు, వాళ్ళు బయటే వస్తే వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళు క్వారంటైన్ మెయింటైన్ చేయాలి. మనం వాళ్ళకి ఎక్కడ చూస్తే మన పోలీసు లేకపోతే అవర్ ఆఫీసర్స్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు యాబ్సెంట్ ఉంటే వాళ్ళకి మన క్వారంటైన్ సెంటర్ గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవసరం ఉంటే అది కూడా లీగల్ యాక్షన్ పెనల్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్. అగ్రికల్చర్ ఆపరేషన్స్ విల్ కంటిన్యూ, ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ క్యాన్ కంటిన్యూ, ఇరిగేషన్ వర్క్స్ ఎట్లా దూరం ప్రాంతంలో ఉంటే అక్కడ కూడా శానిటేషన్ పాటించి అక్కడ ఆ వర్క్స్ కూడా నడుస్తుంది. ఆటోస్ ఇప్పుడు నుండి టోటలీ బ్యాండ్, ఎనీబడీ డస్ ఇట్ అవర్ డీజీపీ విల్ టెల్ వాట్ యాక్షన్ విల్ బి టేకెన్. తర్వాత సాయంత్రం 7:00 to 6:00 నోబడీ ఈజ్ అలౌడ్ టు కమ్అవుట్. మీకు ఏది అవసరం ఉంటే అది ముందే చేయండి. ఓన్లీ ఎక్సెప్షన్ చాలా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అవసరం ఉంటే అదే మనం ఎలౌ చేస్తాం. ఇంకా ఏది నాకు లేట్ అయింది నేను బయలుదేరాను ఇట్లా చెప్పడానికి అవకాశం ఉండదు. సో చాలా సీరియస్గా ది గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఇంప్లిమెంట్ దిస్ లాక్డౌన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరూ దీనికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచమంతా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు రాష్ట్రమంతటా లాక్డౌన్ ఈరోజు 23 నుండి 31 వరకు అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు క్లియర్గా డిలినియేట్ చేస్తూ జియో నంబర్ 45 ద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుండి రోడ్లపైన ఎక్కడా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పర్మిషన్ లేదు వాటికి, అంటే బస్సులకు కానీ ఆటోలకు కానీ
ట్యాక్సీలకు కానీ, అట్లాగే ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు. ప్రైవేట్ వెహికల్స్ కేవలం వాళ్ళు ఏదైనా ఎసెన్షియల్ సర్వీసెస్ ఆ లొకాలిటీలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ షాప్ కానీ కిరాణా షాపుల్లో కానీ వాళ్ళు సామాన్లు కొనుక్కోవడానికి మాత్రమే ఉంది పర్మిషన్. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి లేదు ప్రైవేట్ వెహికల్స్ కూడా. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున పోలీస్ శాఖ పనిచేస్తుంది. మనం ఈరోజు ఈ లాక్డౌన్ రాష్ట్రం అంతా ఎందుకు పెట్టుకున్నామంటే ఆ సమస్య తీవ్ర అలా ఉంది. ఈ వచ్చే వారం 10 రోజులు మనం కరెక్ట్గా చేసినట్లయితే మనం ఈ సమస్య నుండి బయటపడతాం. ఇది లూజ్గా వదిలేసి మళ్ళీ గుంపులు గుంపులుగా జనము తిరగడము, కలవడము, రోడ్ల మీద ప్రయాణం చేయడం చేసినట్లయితే ఈ సమస్య తీవ్రత పెరిగిపోయి మనం ఇంకా ఎంతకాలం ఈ చర్యలు తీసుకున్నా కానీ దానికి పరిష్కారం దొరకదు. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఫుల్ కంట్రోల్ రావాలి ఈ సమస్య పైన అంటే మనం 100% లాక్డౌన్ కండిషన్స్ని మనం స్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల యొక్క ఇంట్రెస్ట్లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో, పబ్లిక్ సేఫ్టీ ఇంట్రెస్ట్లో, ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి టౌను, ప్రతి సిటీ, మొత్తం రాష్ట్రం, దేశం, మొత్తం మానవవాళి నిజంగా మనుగడ ఉండాలి అంటే ప్రపంచం అంతా కూడా ఈ లాక్డౌన్స్ అనేది ప్రతి చోట చేస్తున్నారు. ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారో ఆ సిటీస్లో, ఆ స్టేట్స్లో 100% కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడైతే లూజ్గా ఉండి ఈ మెజర్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా లాక్డౌన్ ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళలేదో అక్కడ చాలా సమస్య తీవ్రమైపోయి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతున్నది, కొన్ని వందల శవాలు ప్రతిరోజు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ జీవోలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారమే అంటే ఈవినింగ్ 7 నుండి మార్నింగ్ 6 వరకు ఇప్పుడే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా నోబడి విల్ బి అలౌడ్, నో సర్వీసెస్ బి దేర్ ఎక్సెప్ట్ మెడికల్ సర్వీసెస్. అంటే మనం డే టైము ఈ కిరాణా షాపులు కానీ కూరగాయల షాపులు కానీ ఏవైతే పర్మిట్ చేస్తున్నామో అవి 7కి అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అట్లాగే పెట్రోల్ పంపులు కూడా క్లోజ్ అయిపోతాయి. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ ఏవి కూడా అవైలబుల్ ఉండవు. ప్రజలెవరు కూడా రోడ్ల మీదకి రాకూడదు 100%. ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ, పర్సనల్ వెహికల్స్ కానీ, ప్రైవేట్ వెహికల్స్ కానీ, బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ ఏవి కూడా ఈ టైంలో తిరగవు 100%. అలాగే డే టైం ఏదైతే మిగతా విండో ఉందో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ తెచ్చుకోవడానికి మాత్రమే ఈ విండోని ఇవ్వడం జరిగింది ప్రజలకు. అంటే ఇది ఒక కాలనీలో ఉన్న మనిషి ఒక 1-2 కిలోమీటర్స్ లోపలనే తిరగాలి ప్రైవేట్ వాహనాల్లో. ఈ కెనాట్ గో ఫార్. అట్లాగే నో ఆటోస్, నో ట్యాక్సీస్, నో బస్సెస్, నో పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఈవెన్ ఫర్ ఫార్దర్ డిస్టెన్సెస్. 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అన్ని పోలీస్ కమిషనర్స్కు, అలాగే అందరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్కు ఇప్పుడే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాటజీలో భాగంగా మొత్తము రాష్ట్రం అంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాల్లో చెక్ పోస్టులు పెడతారు. చెక్ పోస్టులు పెట్టి ప్రతి మనిషి, రోడ్డు మీద తిరుగుతున్న మనిషి ఈ జీవో ప్రకారము ఆ నియమాలకు అనుగుణంగా ఉందా లేదా, అంటే ఎసెన్షియల్ ఒక కమోడిటీస్ తీసుకోవడానికి వస్తున్నాడా లేదా, ఎంత దూరం ఉంది అతని ఇల్లు, ఇదకు అవసరం ఉందా లేదా, అట్లాగే ఇది పర్మిటెడ్ వెహికల్ కాదా అని చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ చెక్ పోస్ట్ల దగ్గర దొరికితే వాటి వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వెహికల్స్ని ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం అంతా వాటిని ఒక స్టాక్ యార్డ్లో పెట్టి మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అది రిటర్న్ చేయడం జరుగుతుంది వెహికల్స్. కాబట్టి దయచేసి
ప్రజలెవరు కూడా ఈ ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ మిగతా ప్రైవేట్ వాహనాలు కానీ తీసుకొని బయటికి రాకూడదు. ప్రైవేట్ వాహనాలకి జియోలో ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. పర్పస్ ఏంటంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అంటే దగ్గరలో షాప్కి వెళ్ళి, లేదా కూరగాయలు తెచ్చుకోవాలి అంటే, లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అంత మాత్రం మనకే దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే కొన్ని ఆటోలు తిరుగుతున్నాయి, అట్లాగే పర్సనల్ వెహికల్స్ కూడా చాలామంది ఒకటే వెహికల్ పైన ఇద్దరు రైడ్ చేయడం, లాంగ్ డిస్టెన్సెస్ రావడం చేస్తున్నారు. ఇది పర్మిటెడ్ వెహికల్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు, ఎమర్జెన్సీ సర్వీసెస్లో పనిచేసేవాళ్ళు, అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్గా జియో కింద ఎగ్జెంప్ట్ చేయడం జరిగిందో, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు, ఇలాంటి వాటికి మాత్రమే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ని పర్మిట్ చేయడం జరుగుతుంది. మిగతా జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఈ కాలనీలో 1-3 కిలోమీటర్స్ లోపలనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిరాణా షాపుల్లోనే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ మార్కెట్స్లోనే వాళ్ళు సామాన్లు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దిస్ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ టుడే. ఎవరైనా మళ్ళీ మళ్ళీ వయలేషన్ అంటూ చేస్తే ఈ చట్టం చాలా కఠినంగా ప్రవర్తించేటటువంటి చట్టం. ఇది ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఏదైతే ఉందో 1897, దీని క్రింద అన్ని పవర్స్ కూడా ప్రభుత్వ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ సీజ్ చేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ సేఫ్టీ మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలి అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వయలేషన్ చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఇదంతా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది, మన ఇంట్రెస్ట్లో, ప్రజల ఇంట్రెస్ట్లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో, మనందరి యొక్క భవిష్యత్తు కొరకు ఇది మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి మనం అందరం విల్లింగ్ కోఆపరేషన్ తోటి ముందుకు వెళ్ళాలి. ఈ 2-వీలర్స్, 4-వీలర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సామాన్లు తీసుకొని రావాలి అంటే ఇంటి నుండి గ్రోసరీ షాప్కి రావాలంటే ఓన్లీ 1% 2-వీలర్లో రావాలి. లేదు 2-వీలర్ లేదు, 4-వీలర్ ఉంది అంటే ఒక డ్రైవరు, మ్యాక్సిమం ఇంకొక పర్సన్, సెల్ఫ్ డ్రైవింగ్ లేని దగ్గర ఒక డ్రైవరు ప్లస్ ఇంకొక పర్సన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూల్ కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి బైక్ పైన ఓన్లీ 1%, ప్రతి 4-వీలర్లో 2% మ్యాక్సిమం, సెల్ఫ్ డ్రైవింగ్ దగ్గర ఓన్లీ 1%. సో ఇవి ఆ కాలనీ విసినిటీలోనే తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. సిమిలర్లీ ఆటోసు, ట్యాక్సీసు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంప్లీట్గా అన్నీ బ్యాన్ అయినవి. కాబట్టి ఈ వాహనాలు నడిపే వాళ్ళు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నడిపేటటువంటి ఆటో అసోసియేషన్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్స్, మిగతా వారందరూ కూడా ఈ జీవోలో ఉన్నటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా ఆటోలన్నీ కూడా విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎఫెక్టివ్గా రాష్ట్రం అంతా అమలు చేయడం కొరకు అనేక రకాలైనటువంటి చెక్ పోస్టులని, డైనమిక్ చెక్ పోస్టులు వెంటనే ఈ రోజు నుంచే ఇప్పటి నుండే అమలుకి తీసుకొస్తున్నాం. అన్ని చోట్ల కూడా పోలీస్ చెకింగ్ జరుగుతుంది. ప్రతి మనిషి కూడా, రోడ్డు మీద కనిపించిన ప్రతి మనిషి ఈ జీవోలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము బయటికి వచ్చాడా, లేక ఆ నిబంధనకు అనుగుణంగా లేకుండా వయలేట్ చేస్తూ వచ్చారని చూసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడమే కాకుండా ఆ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ప్రతి అధికారికి కూడా, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి కమిషనర్స్ వరకు, రేంజ్ డిఐజీస్, జోనల్ ఐజీస్ అందరికి కూడా ప్రతిగముఖంగా వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, అందరికీ కమ్యూనికేట్ చేయండి ఇన్స్ట్రక్షన్స్, అందరికీ అవగాహన తీసుకొని రండి, వీటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం నుండే ఈ కండిషన్స్ కూడా 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా త్రూ అవుట్ ది స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి బస్సులు కానీ, లారీలు కానీ, ఆటోలు కానీ, ప్రైవేట్ కార్లు కానీ, సొంత వెహికల్స్ కానీ ఈ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నడుస్తున్నాయో వాటన్నిటినీ వెంటనే వాటిపైన వారందరిపైన కూడా చర్య తీసుకోమని చెప్పేసి అధికారులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో అందరు ఎస్పీలు, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్ల సహాయ సహకారాలు, అట్లాగే మిగతా గవర్నమెంట్ సహాయ సహకారాలు, సమాజంలో ఉన్నటువంటి అందరూ, పెద్దలు, కమ్యూనిటీ ఎల్డర్సు, తర్వాత ఈ
కమ్యూనిటీ లీడర్స్ అందరి హెల్ప్ కూడా తీసుకొని మనం ఏదైతే పబ్లిక్ హెల్త్ దృష్ట్యా ఈ లాక్డౌన్ అనేది మనకు అవసరమని తెలిసి కూడా మనం బయటకు వెళ్తున్నామంటే ఇది చాలా డేంజరస్. ఈరోజే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఒక ట్వీట్లో చెప్పడం జరిగింది, మనం లాక్డౌన్ పెడుతున్నాం కానీ ప్రజలు ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు, అందరూ సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మనవి, ఇవెవ్వరు కూడా వయలేట్ చేయొద్దు, మీ ఇంటి నుంచి దూరం వెళ్ళొద్దు, మీ పర్సనల్ వెహికల్స్ కూడా కూరగాయలు, గ్రాసరీస్, మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి తప్ప దీనికి ఉపయోగించు. 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ఎవరు వెళ్ళొద్దు. ఈ కండిషన్స్ అందరినీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, వయలేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, అంటే సివిల్ సప్లైస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అదేవిధంగా మార్కెటింగ్ వాళ్ళు దానిలో ఉన్నారు. సో అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే ఫ్రూట్, వెజిటబుల్, మిల్క్ అట్లాంటివి ఎట్లా అందరికీ అందుబాటులో ఉండాలి దానికి చూడడానికి కమిటీ ఉంది. అదేవిధంగా ఎనీబడి వయలేటింగ్ అంటే చాలా ఎక్సెస్ రేట్ అది చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా చర్య ఉంటుంది. తర్వాత ఈ ఏ షాప్స్ ఇది ఆర్గనైజ్ వాళ్ళు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఉన్నారు వాళ్ళకే కూడా ఒక శానిటరీ కండిషన్స్ బాగా ఉండాలి, హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఇవ్వాలి, శానిటైజర్ ఇవ్వాలి, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి దానికి కూడా వాళ్ళందరికీ చెప్పడం, తర్వాత సర్కులర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్ కొంతమంది ఇక్కడ స్ట్రక్అప్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు నేటివ్ ప్లేస్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్? దోస్ హూ వాంటెడ్ టు గో టు దేర్ నేటివ్ ప్లేసెస్ వాట్ షుడ్ బి దే డూ, ఏం చేయాలి సార్? నో, ఇప్పుడు ఇలాంటి రిలాక్సేషన్ కూడా ఇవ్వబడవు. 100% ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోవాలి. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఎవరు ఒకరితో ఒకరు కాంటాక్ట్లో రాకూడదు. ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారి ఏదైతే ఉందో అది ఎలా స్ప్రెడ్ అవుతుందో ప్రజలందరికీ తెలియాలి. ఒక మనిషికి ఎఫెక్ట్ అయినప్పుడు తనకి ఆ లక్షణాలు ఉన్నాయి అని తెలిసే లోపలనే ఇంకో 100 మందికి స్ప్రెడ్ అవుతుంది. నాకు ఏం సరిగానే ఉంది, నాకేం సమస్య లేదు అని 10 మందితో మనం కలిసి తిరిగినప్పుడు ఆ 10 మందికి స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు మనకు తెలుస్తుంది ఇది వచ్చిందని. ఆ లోపలనే ఇంకో 10 మందికి వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా, బయటికి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా, మందులు కొనుక్కోవడానికి వెళ్ళినా 100% ఆ డిస్టెన్స్ అనేది పాటించాలి. తనకు లేకపోయినా తనకు ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు తనకు తనుగా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకొని వరుసగా నెక్స్ట్ 10 డేస్ మనము ఈ కండిషన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా వైరస్ యొక్క తీవ్రతను మనం 100% తగ్గించి మళ్ళీ ఈ సమస్య నుంచి 100% మనం బయటపడే అవకాశం ఉంది. అలా కాకుండా ఇది లూజ్గా అట్లాగే అనేక పర్మిషన్స్, గ్రామాలకు వెళ్ళడానికి పర్మిషను, ఇంకో దానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇలా అన్ని ఇస్తే మళ్ళీ అంతా వైరస్ స్ప్రెడ్ అయిపోయి అన్కంట్రోలబుల్ అయి మళ్ళీ మనం ఏం చేయలేము. కాబట్టి తెలంగాణ సమాజానికి నా విజ్ఞప్తి, ఈ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుంది, వ్యాధి లక్షణాలు లేకుండానే మనం మిగతా వాళ్ళకి ఎలా స్ప్రెడ్ చేస్తాము, మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, మిగతా వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయండి, ఎవరిని పోనివ్వకుండా కమ్యూనిటీ సర్వేలెన్స్ పెట్టండి, మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి, పక్క మనిషి అనవసరంగా తిరగకుండా, అనవసరంగా వేరే వాళ్ళతో కలవకుండా, అనవసరంగా స్ప్రెడ్ చేయకుండా ప్రతి మనిషి మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్, మన కుటుంబ సభ్యులు వాళ్ళ విషయంలో మనం బాధ్యత తీసుకొని ఈ లాక్డౌన్ స్వతహాగా స్వీయ నియంత్రణలో మీ అంతటా మీరుగా దీన్ని 100% సక్సెస్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఈ పెట్రోల్ బంక్ సంబంధించిన ఈవినింగ్ మనము కంప్లీట్ గా ఈ వైరస్ ఏంటంటే
మనకి దానికి ఒక లైఫ్ ఇది అనేది ఉంటుంది. దాని తర్వాత మనము ఈవినింగ్ తర్వాత నైట్ ఏ పని ఉండదు కాబట్టి ఎసెన్షియల్ సర్వీసెస్ తీసుకోవడానికి మాత్రమే మనం ఈ విండో ఇచ్చాం కాబట్టి డే టైం పీరియడ్ సరిపోతుంది అని చెప్పి డే టైంలో మనము ఈ వెజిటబుల్స్ గ్రాసరీస్ మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్ళి రావడం కంప్లీట్ చేసుకుంటే మిగతా టైంలో 100% మనం ఒక 12 hours ఇన్ ఏ డే కంప్లీట్గా శానిటైజ్ చేసి ఎవరికి వారుగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ డే టైం ఇచ్చినటువంటి ఎలవెన్స్ కూడా ఇదేదో ప్రజలకు తిరగడానికి కాదు, కేవలము వాళ్ళ ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్ కమోడిటీస్ కొనుక్కోవడానికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇది. మిగతా అవసరం కొరకు ఇది ఇవ్వబడలేదు. ఇది 100% లాక్డౌన్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 24 hours కర్ఫ్యూ. 24 hours కర్ఫ్యూలో మనం కొంత ఈ ఎసెన్షియల్ తెచ్చుకోవడానికి షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి ఈ ఎలవెన్స్ మనం ఇస్తున్నాం. అవసరమైతే ఈ విండోను కూడా ఇంకా తగ్గించేస్తాం. దెన్ దానికి ప్రజలందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇది డిసిప్లిన్గా పాటించకపోతే ఇప్పుడు నైట్ కర్ఫ్యూ లాగా మనం ఈవినింగ్ 7 to morning 6 ఎలాగైతే చేస్తున్నామో ఇంకా డే టైంలో ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఆ దానికి వెళ్లకుండా మీరందరూ స్వీయ నియంత్రణలో సెల్ఫ్ డిసిప్లిన్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇతర జిల్లాల నుంచి వచ్చి కూలీ పనులకు వాళ్ళకి ఇక్కడే రేషన్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు, అంటే పనులు చేయడానికి వచ్చిన వాళ్ళకు రేషన్ పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండే కదా, అలాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే అందరికీ ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరికి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ రేషన్ ఏది ఉంటే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఇది ఎవరు ప్రాబ్లమ్లు ఉంటే దానికి రిపోర్ట్ కూడా మనకి వస్తుంది. వాళ్ళకి కూడా ఏది హెల్ప్ అవసరం ఉంటే తప్పకుండా ఇస్తాం. అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ పనుల కోసం వచ్చిన వాళ్ళు అర్థమైంది, దాని గురించి చెప్పాను. అంటే దాని గురించి ఆల్రెడీ మన ప్లాన్ తయారవుతుంది, అప్రోప్రియట్ టైంలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సార్ రెండు అంశాలు సార్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఐడి కార్డ్స్ లేవని అంటున్నారు, వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి తదితర ప్రాంతాల నుంచి రావాల్సి ఉందట అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందా సార్? రెండోది, ఈ నిత్యావసర సరుకులు ధరలు ఆల్రెడీ పెంచుతున్నారు సార్, కూరగాయలు అవి ధరలు పెరిగి ఆల్రెడీ మన చెప్పడం జరిగింది. దాని గురించి ఎనీథింగ్ ఉంటే తప్పకుండా మన యాక్షన్ తీసుకుంటాం, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో దానికి మళ్ళీ క్లారిఫికేషన్ అవసరం లేదు. కమిటీ కూడా ఉంది, గవర్నమెంట్ ఈస్ వాచింగ్ ది రేట్స్ అండ్ ఆల్ దట్. వీ విల్ టేక్ యాక్షన్, అప్రోప్రియట్ యాక్షన్. సార్ అవుట్ సోర్సింగ్ ఐడి కార్డ్స్ లేవట సార్? అవుట్ యా చూస్తాం. అంటే మన నిన్న రాత్రి నుండి పని స్టార్ట్ అయింది, ఇప్పుడే అయిపోయింది అంటే ఏం చేయగలం? ఓకే, నౌ ఇన్ ది ఎండ్ వీ విల్ జస్ట్ టెల్ ఇన్ హిందీ సో దట్ అందరికి. ఎస్, వీ హావ్ గివెన్ పర్మిషన్ ఫర్ ఐటి కంపెనీస్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్. వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దట్ ఏది చాలా మందికి ఇంటి నుండి అలౌ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేయండి. ఎంత మీకు చాలా అవసరం ఉన్న సర్వీసెస్ ఏది ఆఫీసులో చేయగలుగుతాం అంతే వరకు పరిమితం చేయండి. ఐటీ సెక్రటరీ అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. ఎక్కడ అవసరం ఇంకా అవసరం ఉంటే దాని మీద కూడా చర్య తీసుకుంటాం. సార్, సార్ ఇప్పుడు మీరు కూరగాయల ధరలు ఒకటే రోజు అంటున్నారు, కూరగాయల ధరలు ఎక్కువగా అమ్మకూడదు అని మీరు ఏమైనా కాషన్ లాంటిది ఇవ్వచ్చు కదా సార్? ఆల్రెడీ చాలా క్లియర్గా ఎనీ అగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ఈజ్ టోటలీ బ్యాండ్, నో మోర్ దెన్ 5 people క్యాన్ కమ్. రిలీజియస్ లీడర్స్ కూడా దానికి ఒప్పుకున్నారు, అందుకే దాని గురించి ఎక్కడ డౌట్ లేదు. ఆల్రెడీ చెప్పాను, దానికి మళ్ళీ చెప్పడం అవసరం లేదు. సార్ సార్, వీ విల్ టేక్ యాక్షన్. సార్ సార్, చాలా మంది జిల్లాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు వేరే రోగాలతో, వాళ్ళు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు, హాస్పిటల్స్ వాళ్ళు డిశ్చార్జ్ ఇప్పుడు ఎక్కడ మళ్ళీ మనం అలౌ చేసేది పరిస్థితిలో లేదు. ఎనీ స్పెషల్ కేసెస్ ఉంటే తర్వాత చూస్తాం. ఆల్రెడీ మనం బ్యాన్ చేశాను, దెర్ ఇస్ నో క్వశ్చన్. పెట్రోల్ బ్యాంక్ టైం ఇచ్చాను, అక్కడ కూడా వాళ్ళు మనిషికి డిస్టెన్స్ లో ఇవ్వాలి, అన్నెసెసరీగా రద్దీ చేయకూడదు, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కువ రద్దీ చేస్తే ఒకటి మనం చెప్తున్నది, ఈ ఉద్దేశం చాలా క్లియర్ గా డీజీపీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం అంటే ఈ వైరస్ ఇంకా పెరగకూడదు, మన ఏరియాలో రాకూడదు, దాని గురించి ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉంటే కూడా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అందుకే మన మనవి అంటే మీరు సండే నాడు ఎట్లా
చేశారు. ఆ నెక్స్ట్ 31st వరకు అట్లే చేయాలి. అప్పుడే ఇది వ్యాధికి మనం కంట్రోల్ చేయగలుగుతాం. మీ అందరి మనవి చాలా మనవి అంటే ఇది మెయింటైన్ చేయండి. అండ్ అన్నెసెసరీగా దీనికి ఒక ఇండిసిప్లిన్గా ఉండకూడదు. వి రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ టు కోఆపరేట్. ఇట్ ఈస్ నాట్ ఫార్ ఎనీ అదర్ రీజన్ బట్ టు సేఫ్ గార్డ్ అవర్ సిటీ అండ్ అవర్ స్టేట్. సో మీ అందరు దీనికి కోఆపరేట్ చేయండి. ఇప్పుడు ఈరోజు వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఎస్ టుడే ఆల్ ఆఫ్ యూ ఐ విల్ టాక్ ఇన్ బోత్. టుడే వీ హ్యావ్ ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ దట్ వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ ఏ we have come out with a geo 45 which is total lockdown of Telangana. All the borders are sealed, no traffic is allowed, only some essential commodities and essential services are allowed. And the idea of the government is that if everybody stays at home, we can totally tackle this dreaded virus. So all the people are requested to cooperate. We are also, the government has taken very important decisions regarding safeguarding the people who may be in trouble because of this lockdown, and they have provided made a provision for additional ration and also some amount for the 87 lakh card holders. So I request everybody to cooperate. It is in your own benefit. Then seeing the developments today morning, the government has taken decision to take some strict measures. So no autos are allowed on the road. If any auto is seen after half an hour, they will be seized and they will be put to all sorts of, you know, whatever action is required. Second is that there will be 100% curfew 7 p.m. to 6 a.m. Nobody in any case will be allowed to come out on the roads. We request all the citizens to stay indoors, and this is important. If you stay home, you stay safe. So we request everybody to take care of this. We request the community to keep a watch and counsel people who are coming out. So anybody coming out after 7 o'clock today, they will be put to this thing. Even when they move on vehicles, if they are on two-wheeler, there can be only one person. It will be strictly implemented. If they are in a car, maximum one driving person and another person can be there. We don't want people to move from one end of the city to another end because it defeats the very purpose of lockdown. The idea is you need some essential commodity, you may need some food items, etc., milk. Go to the nearest place and take it. Don't use it as a, because roads are free, let us go further. No, you will be stopped at temporary checkpost, and if we find that somebody is violating, they will be taken to task. So it is a very strict measure that we have decided and taken. I request everybody to cooperate. Then, aaj aapko pata hai ki 45 geo ke tahat pure sahar Hyderabad and pure Telangana हमने एक लॉकडाउन का ऐलान किया है हमारे चीफ मिनिस्टर साहब ने, और इसके तहत सारे बॉर्डर्स को सील कर दिया गया है. ना कोई गाड़ी बाहर से आएगी ना बाहर जाएगी. कुछ चीजों को हमने इसके दायरे से बाहर रखा है, जो जरूरी चीजें हैं जैसे खाने पीने की चीजें, दूध सब्जी इत्यादि, और उनके लिए हमने कुछ कंसेशन दिया है, वो लोग आ जा सकते हैं. इसी तरह से जो गवर्नमेंट में काम करते हैं या कुछ एसेंशियल सर्विसेज में जैसे इलेक्ट्रिसिटी, इन सब लोगों को भी हमने वो सुविधा दी है. आज शाम 7 बजे से, रोज शाम 7 बजे से सुबह 6 बजे तक टोटल कर्फ्यू होगा. इसका मतलब ये है कि कोई भी लोग अपने घर से बाहर नहीं निकलेंगे. अगर वो घर से बाहर निकलते हैं बिना वजह, एक ही वजह हो सकता है कि अगर कोई मेडिकल इमरजेंसी है और कोई ऐसे घूमता हुआ पाया गया तो उनको, उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी. तो आप सभी लोगों से हम उम्मीद करते हैं कि आप सहयोग देंगे. ये सहयोग इसलिए चाहिए क्योंकि अगर हम इस कोरोना वायरस को रोकना चाहते हैं तो ये करना हमारे लिए बहुत जरूरी है. सो हम आपसे ये आग्रह, अनुरोध करते हैं कि आप सब इसमें
हम लोग का साथ दें और जो ये लॉकडाउन हमने पूरे तेलंगाना में लागू किया है सरकार ने उसको सफल बनाए और हम यही चाहेंगे कि किसी को भी ये बीमारी आगे ना आए और हम सबको सुरक्षित रख सके। सबको सुरक्षित रखने के लिए हमको कुछ इस तरह के स्टेप्स लेने की जरूरत पड़ी है और अगर लोग फिर भी कुछ पूरी तरह से उनका सहयोग नहीं मिला तो हम ये टाइम जो है उसको और भी बढ़ाएंगे और किसी भी तरीके से अपने पूरे जो हमारा राज्य है उसके लोगों को उनके शहरियों को हम किसी भी तरीके से बचाएंगे और आप सबका इसमें सहयोग जरूरत है। थैंक यू। नहीं, यहाँ पे अभी आज पहला दिन है इसलिए कई लोगों को जानकारी नहीं है। हमारा एकमात्र है कि लोग इस तरह के काम जहाँ पे ज़्यादा लोग जमा हों उसको पूरी तरह रोकें, लेकिन अगर वैसा कुछ करना भी चाहें अगर ताकि अगर कोई किसी को मदद कर रहा है तो उसमें जरूरी डिस्टेंस रखें और जो भी सैनिटाइजेशन की ज़रूरतें हैं उसको पालन करें क्योंकि हम किसी भी हालत में ये वायरस को फैलने नहीं देना चाहते। మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, రోడ్లపైన ఎలాంటి మూమెంట్ ఉండకూడదు, అబ్సల్యూట్లీ నో మూమెంట్ ఆన్ ద స్ట్రీట్స్ డే టైం కానీ రాత్రి కానీ. డే టైం ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే వెజిటబుల్స్ కొనడానికి, గ్రాసరీస్ కొనడానికి, మెడిసిన్స్ తీసుకోవడానికి మాత్రమే లొకాలిటీలో ఉన్నట్టు నియరెస్ట్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వి వాంట్ టు ఎన్ఫోర్స్ 100% స్ట్రిక్ట్ యునో కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ లాక్డౌన్ అండ్ వీ విల్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ది లా గివ్స్ ఇనఫ్ పవర్స్. అదొకటి. రెండోది, ఎవరైనా దీన్ని వైలేట్ చేసి వస్తే మాత్రం ఆ వెహికల్స్ని 100% సీజ్ చేస్తాం. అది ట్యాక్సీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఈవెన్ పర్సనల్ వెహికల్స్ కూడా ఈ వైలేషన్ చేసి వచ్చిన వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు. మూడవది, రాత్రి ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ కూడా ఎక్సెప్ట్ మెడికల్ సర్వీస్. సో ఆ షాప్స్, దానికి సంబంధించినటువంటి షాప్స్ కానీ పెట్రోల్ పంప్స్ కానీ మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ డే టైం ఏదైతే పర్మిట్ చేశారో అవన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ఎన్ఫోర్స్ చేయబోతున్నాం. ప్రజలందరికీ మనవి, ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు, పోలీసులతో సహకరించండి. అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్, మన ఇంట్రెస్ట్లోనే, పబ్లిక్ ఇంట్రెస్ట్లోనే మీరందరూ కూడా ఈ కరోనా వైరస్ని ఎఫెక్టివ్గా ఫైట్ చేయడానికి మాతో సహకరించాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ తెలంగాణ స్టేట్ పే ఆజ్ సే 31 మార్చ్ తక్ एक लॉकडाउन का ऑर्डर दिया गया है. इसके अनुसार ये लॉकडाउन ऑर्डर्स 24/7 रहेगा, लेकिन मॉर्निंग 6 टू इवनिंग 7 तक कोई ग्रॉसरीज लेके लेने के लिए या वेजिटेबल्स परचेज करने के लिए या मेडिसिन दवा लेने के लिए अनुमति है, लेकिन वो पर्सनल व्हीकल्स गाड़ी पे चलना है तो एक ही आदमी चलना पड़ता, बाइक पे, कार पे चलना है तो एक ड्राइवर और एक आदमी दोनों जा सकते हैं. और ये भी परचेस जो भी कॉलोनी में रहते हैं ये नज़दीक में परचेस करना, दूर नहीं चलना. इसके अलावा पूरा पब्लिक ट्रांसपोर्ट, ये ऑटोस हो, टैक्सीज हो, बसेस हो और कोई भी हो, पूरा बैन है. वेदर इट इज नाइट और डे 100% दे आर बैंड. देयर मूवमेंट विल बी स्ट्रिक्टली रेगुलेटेड and they will be seized. A violation kare to seize karenge aur ye law ke anusar a action bhi unke khilaf le lenge. Aur hamare taraf se, Telangana police ki taraf se, hum pura check post har ek police station area mein rakhenge. Hum dekhenge koi bhi road par aaye to ye conditions follow kar rahe hain nahi kar rahe hain, nahi kare to unka gaadi seize ho jayega. I request all the people to please
adhere to these norms, follow the spirit behind this lockdown, and ensure 100% indoor stay of the people, and they don't spread anyone from himself or herself to the next neighbor this coronavirus and endanger the lives of others. Telangana police ki taraf se hum 24/7 kaam karenge aur iska pura effective implementation karenge aur public ka madad le lenge, and we will ensure that with the public cooperation the public health is protected by enforcing the lockdown 100% without any deviations. So, Telangana, ready? Telangana Rastramlo Epidemic Diseases Act 1897 kinda oka lockdown pettadam jarigindi. Ee lockdown valna స్టేట్ బార్డర్స్ అన్నీ సీల్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ నుండి బయటే వెళ్ళేది లేకపోతే లోపల వచ్చేది వెహికల్స్ ప్యాసింజర్స్ అందరికీ ఆఫ్ చేయడం జరిగింది. సో దీనివలన ఆర్టీసీ బసెస్ అన్నీ ఆఫ్ అయిపోయింది, ప్రైవేట్ బసెస్, ఎనీ కైండ్ ఆఫ్ వెహికులర్ మూవ్మెంట్. ఒకటే ఎగ్జంప్షన్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడ ఎసెన్షియల్ సప్లైస్ ఉంటే లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఏది వెహికల్స్ ఉంటే అంతవరకు మనం అలౌ చేస్తాం. టైం టు టైం అవసరం ఉంటే దానిలో రిలాక్సేషన్ లేకపోతే దానికి ఇంకా గట్టిగా చేయడం కూడా జరుగుతుంది.
సో ఇది ఒక పెద్ద భాగం. రెండు, ఎక్కడ 5 మందితో ఎక్కువ ఒకసారి అవడానికి అవకాశం లేదు. అన్ని షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది మన అక్కడక్కడ చెప్పడం జరిగింది. ఈ ఎక్సెప్షన్స్ కూడా ఏది మనకి అత్యవసరం సామాగ్రి కోసం దాంతో రిలేటెడ్ మీద ఉంటుంది. సపోజ్ ఫుడ్ గురించి, అగ్రికల్చర్ గురించి, అదేవిధంగా సమ్ అదర్ ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ గురించి అన్నీ ఉంటుంది. పీపుల్ మూవ్మెంట్ కూడా అన్నీ యాప్ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ సర్వీసెస్లో లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్లో ఎవరికి అలౌ చేయడం జరిగింది వాళ్ళే బయట రావాలి ఎట్లా ఉంది. మీరు Jio 45 చూస్తే దానిలో ఏ ఆఫీసెస్ దీని కింద లేదు అది కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, హెల్త్, అర్బన్ లోకల్ బాడీస్, పంచాయత్ రాజ్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ట్యాక్సేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అన్నీ ఉన్నాయి. కొన్ని రెగ్యులేటరీ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ అట్లా కూడా దాంట్లో ఉంది. సో దాని గురించి మీకు ఆల్రెడీ ఆ జియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా 0 చేయడం జరిగింది. బట్ ఈరోజు మన ఇక్కడ మెయిన్గా ఒక 2-3 ఇష్యూస్ మీద చెప్పడానికి రావడం జరిగింది. మెయిన్గా దాని గురించి డీజీపీ గారు డీటెయిల్గా చెప్తారు. అంటే రోడ్ మీద కూడా ఏ రకాల వెహికల్స్ నడవడానికి లేదు. ఈరోజు అక్కడక్కడ కొన్ని ఆటోస్ అన్నీ నడుస్తుంది, అది కూడా ఇమీడియట్గా 100% ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6 నుండి పొద్దున్నే 7 o'clock టు 6 o'clock ఇన్ ది మార్నింగ్, ఈవినింగ్ 7 to 6 o'clock ఇన్ ది మార్నింగ్ నో బడీ విల్ బీ అలౌడ్ అవుట్ సైడ్. ఈ పీరియడ్లో 7 p.m. to 6 a.m. ప్రతిరోజు ఎవరికి బయటే రావడానికి లేదు. ఎనీబడి ఎవరు ఎసెన్షియల్ కమోడిటీస్ కొనాలి అది ఏది ఉంటే వాళ్ళు పొద్దున్నే చేయాలి, అప్పుడు ఆ టైంలో ఎవరు బయటే కనపడితే వాళ్ళ మీద చాలా తీవ్రంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అది అందరికీ క్లియర్గా ఉండాలి అని దానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆటోస్ కూడా ఈరోజు చాలా మన ఫీల్డ్లో చూసినప్పుడు చాలామంది తిరుగుతూ ఉన్నారు, దానికి కూడా డే టైంలో కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. ఒకటే కొన్ని మన పరిస్థితి చూసుకొని విలేజ్లో ఈ అంత తీవ్రంగా లేదు అంటే ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆపరేషన్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి విలేజ్లో అగ్రికల్చర్ ఆపరేషన్, వెజిటేబుల్ కల్టివేషన్, డైరీ అన్నీ మనం అలౌ చేస్తాం. అదేవిధంగా ఎక్కడ దూరం ప్రాంతంలో సమ్ ఇరిగేషన్ వర్క్ ఉంటుంది అది నడుస్తుంది. తర్వాత ఎన్ఆర్జిఎస్ కూడా వాళ్ళు కొన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేసి వర్క్ చేస్తే కూడా దానికి కూడా మనం అలౌ చేస్తాము. అండ్ ఇది ఇమీడియట్గా మొత్తం దాని మీద ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా ఒక లాస్ట్ పాయింట్ నా తరఫున, అంటే ఫారెన్ రిటర్న్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి బయటే రావడానికి లేదు, వాళ్ళు బయటే వస్తే వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళు క్వారంటైన్ మెయింటైన్ చేయాలి. మనం వాళ్ళకి ఎక్కడ చూస్తే మన పోలీస్ లేకపోతే అవర్ ఆఫీసర్స్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు అబ్సెంట్ ఉంటే వాళ్ళకి మన క్వారంటైన్ సెంటర్, గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవసరం ఉంటే అది కూడా లీగల్ యాక్షన్, పెనల్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్. అగ్రికల్చర్ ఆపరేషన్స్ విల్ కంటిన్యూ, ఎన్ఆర్జిఎస్ వర్క్ క్యాన్ కంటిన్యూ, ఇరిగేషన్ వర్క్స్ ఎట్లా దూరం ప్రాంతంలో ఉంటే అక్కడ కూడా శానిటేషన్ పాటించి అక్కడ ఆ వర్క్స్ కూడా నడుస్తుంది. ఆటోస్ ఇప్పుడు నుండి టోటలీ బ్యాండ్, ఎనీబడి డస్ ఇట్ అవర్ డీజీపీ విల్ టెల్ వాట్ యాక్షన్ విల్ బి టేకెన్. తర్వాత సాయంత్రం 7 o'clock to 6 o'clock నోబడీ ఈజ్ అలౌడ్ టు కమ్అట్. మీకు ఏది అవసరం ఉంటే అది ముందే చేయండి. ఓన్లీ ఎక్సెప్షన్ చాలా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అవసరం ఉంటే అదే మనం అలౌ చేస్తాం. ఇంకా ఏది నాకు లేట్ అయింది నేను బయలుదేరాను ఇట్లా చెప్పడానికి అవకాశం ఉండదు. సో చాలా సీరియస్గా ది గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఇంప్లిమెంట్ దిస్ లాక్డౌన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరూ దీనికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచమంతా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క ఆరోగ్యం కొరకు రాష్ట్రం అంతటా లాక్డౌన్ ఈరోజు 23వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మార్చి వరకు అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు క్లియర్గా డిలినియేట్ చేస్తూ జియో నంబర్ 45 ద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుండి రోడ్లపైన ఎక్కడా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పర్మిషన్ లేదు వాటికి, అంటే బస్సులకు కానీ ఆటోలకు కానీ ట్యాక్సీలకు కానీ, అట్లాగే ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు. ప్రైవేట్ వెహికల్స్ కేవలం వాళ్ళు ఏదైనా ఎసెన్షియల్ సర్వీసెస్ ఆ లొకాలిటీలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ షాప్ కానీ కిరాణా షాపుల్లో కానీ వాళ్ళు సామాన్లు కొనుక్కోవడానికి మాత్రమే ఉంది పర్మిషన్. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి లేదు ప్రైవేట్ వెహికల్స్ కూడా. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున పోలీసు శాఖ పనిచేస్తుంది. మనం ఈరోజు ఈ లాక్డౌన్ రాష్ట్రం అంతా ఎందుకు పెట్టుకున్నామంటే ఆ సమస్య తీవ్ర అలా ఉంది. ఈ వచ్చే వారం 10 రోజులు మనం కరెక్ట్గా చేసినట్లయితే మనం ఈ సమస్య నుండి బయటపడతాం. ఇది లూజ్గా వదిలేసి మళ్ళీ గుంపులు గుంపులుగా జనము తిరగడము కలవడము రోడ్ల మీద ప్రయాణం చేయడం చేసినట్లయితే ఈ సమస్య తీవ్రత పెరిగిపోయి మనం ఇంకా ఎంతకాలం ఈ చర్యలు తీసుకున్నా కానీ దానికి పరిష్కారం దొరకదు. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఫుల్ కంట్రోల్ రావాలి ఈ సమస్య పైన అంటే మనం 100% లాక్డౌన్ కండిషన్స్ని మనం స్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల యొక్క ఇంట్రెస్ట్లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో, పబ్లిక్ సేఫ్టీ ఇంట్రెస్ట్లో, ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి టౌను, ప్రతి సిటీ, మొత్తం రాష్ట్రం, దేశం, మొత్తం మానవాళి నిజంగా మనుగడ ఉండాలి అంటే ప్రపంచం అంతా కూడా ఈ లాక్డౌన్స్ అనేది ప్రతి చోట చేస్తున్నారు. ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారో ఆ సిటీస్లో ఆ స్టేట్స్లో 100% కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడైతే లూజ్గా ఉండి ఈ మెజర్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా లాక్డౌన్ ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళలేదో అక్కడ చాలా సమస్య తీవ్రమైపోయి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతున్నది, కొన్ని వందల శవాలు ప్రతిరోజు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ జీవోలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారమే అంటే ఈవినింగ్ 7 నుండి మార్నింగ్ 6 వరకు ఇప్పుడే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా నోబడి విల్ బి అలౌడ్, నో సర్వీసెస్ బి దేర్ ఎక్సెప్ట్ మెడికల్ సర్వీసెస్. అంటే మనం డే టైము ఈ కిరాణా షాపులు కానీ కూరగాయల షాపులు కానీ ఏవైతే పర్మిట్ చేస్తున్నామో అవి 7కి అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అట్లాగే పెట్రోల్ పంపులు కూడా క్లోజ్ అయిపోతాయి. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ ఏవి కూడా అవైలబుల్ ఉండవు. ప్రజలెవరు కూడా రోడ్ల మీదకి రాకూడదు 100%. ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ పర్సనల్ వెహికల్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏవి కూడా ఈ టైంలో తిరగవు 100%. అలాగే డే టైం ఏదైతే మిగతా విండో ఉందో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ తెచ్చుకోవడానికి మాత్రమే ఈ విండోని ఇవ్వడం జరిగింది ప్రజలకు. అంటే ఇది ఒక కాలనీలో ఉన్న మనిషి
ఒక 1-2 kilometers లోపలనే తిరగాలి ప్రైవేట్ వాహనాల్లో. ఈ కెనాట్ గో ఫార్. అట్లాగే నో ఆటోస్, నో ట్యాక్సీస్, నో బస్సెస్, నో పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఈవెన్ ఫర్ ఫార్దర్ డిస్టెన్సెస్. 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అన్ని పోలీస్ కమిషనర్స్కు అలాగే అందరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్కు ఇప్పుడే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాటజీలో భాగంగా మొత్తము రాష్ట్రం అంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాల్లో చెక్ పోస్టులు పెడతారు. చెక్ పోస్టులు పెట్టి ప్రతి మనిషి, రోడ్డు మీద తిరుగుతున్న మనిషి ఈ జీవో ప్రకారము ఆ నియమాలకు అనుగుణంగా ఉందా లేదా, అంటే ఎసెన్షియల్ ఒక కమోడిటీస్ తీసుకోవడానికి వస్తున్నాడా లేదా, ఎంత దూరం ఉంది అతని ఇల్లు, ఇదకు అవసరం ఉందా లేదా, అట్లాగే ఇది పర్మిటెడ్ వెహికల్ కాదా అని చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ చెక్ పోస్ట్ల దగ్గర దొరికితే వాటి వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వెహికల్స్ని ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం అంతా వాటిని ఒక స్టాక్ యార్డ్లో పెట్టి మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అది రిటర్న్ చేయడం జరుగుతుంది వెహికల్స్. కాబట్టి దయచేసి ప్రజలెవరు కూడా ఈ ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ మిగతా ప్రైవేట్ వాహనాలు కానీ తీసుకొని బయటికి రాకూడదు. ప్రైవేట్ వాహనాలకి జియోలో ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. పర్పస్ ఏంటంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అంటే దగ్గరలో షాప్కు వెళ్ళి, లేదా కూరగాయలు తెచ్చుకోవాలి అంటే, లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే అంత మాత్రం మనకే దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే కొన్ని ఆటోలు తిరుగుతున్నాయి. అట్లాగే పర్సనల్ వెహికల్స్ కూడా చాలామంది ఒకటే వెహికల్ పైన ఇద్దరు రైడ్ చేయడం, లాంగ్ డిస్టెన్సెస్ రావడం చేస్తున్నారు. ఇది పర్మిటెడ్ వెహికల్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు, ఎమర్జెన్సీ సర్వీసెస్లో పనిచేసే వాళ్ళు, అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్గా జియో కింద ఎగ్జెంప్ట్ చేయడం జరిగిందో, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు, ఇలాంటి వాటికి మాత్రమే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ని పర్మిట్ చేయడం జరుగుతుంది. మిగతా జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఈ కాలనీలో 1-3 kilometers లోపలనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిరాణా షాపుల్లోనే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ మార్కెట్స్లోనే వాళ్ళు సామాన్లు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దిస్ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ టుడే. ఎవరైనా మళ్ళీ మళ్ళీ వయలేషన్ అంటూ చేస్తే ఈ చట్టం చాలా కఠినంగా ప్రవర్తించేటటువంటి చట్టం. ఇది ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఏదైతే ఉందో 1897, దీని క్రింద అన్ని పవర్స్ కూడా ప్రభుత్వ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ సీజ్ చేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ సేఫ్టీ మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలి అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వయలేషన్ చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఇదంతా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది, మన ఇంట్రెస్ట్లో, ప్రజల ఇంట్రెస్ట్లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో, మనందరి యొక్క భవిష్యత్తు కొరకు ఇది మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి మనం అందరం విల్లింగ్ కోఆపరేషన్ తోటి ముందుకు వెళ్ళాలి. ఈ 2-wheelers, 4-wheelers ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సామాన్లు తీసుకొని రావాలి అంటే ఇంటి నుండి గ్రోసరీ షాప్కు రావాలంటే ఓన్లీ 1% 2-wheelers రావాలి. లేదు 2-wheeler లేదు, 4-wheeler ఉంది అంటే ఒక డ్రైవరు మ్యాక్సిమం ఇంకొక పర్సన్, సెల్ఫ్ డ్రైవింగ్ లేని దగ్గర ఒక డ్రైవరు ప్లస్ ఇంకొక పర్సన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూల్ కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి బైక్ పైన ఓన్లీ 1%, ప్రతి 4-wheelers 2% మ్యాక్సిమం, సెల్ఫ్ డ్రైవింగ్ దగ్గర ఓన్లీ 1%. సో ఇవి ఆ కాలనీ విసినిటీలోనే తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. సిమిలర్లీ ఆటోస్, ట్యాక్సీస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంప్లీట్గా అన్నీ బ్యాన్ అయినవి. కాబట్టి ఈ వాహనాలు నడిపే వాళ్ళు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నడిపేటటువంటి ఆటో అసోసియేషన్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్స్, మిగతా వారందరూ కూడా ఈ జియోలో ఉన్నటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా ఆటోలన్నీ కూడా విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎఫెక్టివ్గా రాష్ట్రం అంతా అమలు చేయడం కొరకు అనేక రకాలైనటువంటి చెక్ పోస్టులని, డైనమిక్ చెక్ పోస్టులు వెంటనే ఈ రోజు నుంచే ఇప్పటి నుండే అమలుకి తీసుకొస్తున్నాం. అన్ని చోట్ల కూడా పోలీస్ చెకింగ్ జరుగుతుంది. ప్రతి మనిషి కూడా
రోడ్డు మీద కనిపించిన ప్రతి మనిషి ఈ జీవోలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము బయటికి వచ్చాడా లేక ఆ నిబంధనకు అనుగుణంగా లేకుండా వైలేట్ చేస్తూ వచ్చారని చూసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడమే కాకుండా ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ప్రతి అధికారికి కూడా కానిస్టేబుల్ ఆఫీసర్స్ హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి కమిషనర్స్ వరకు రేంజ్ డిఐజీస్ జోనల్ ఐజీస్ అందరికి కూడా ప్రతిముఖంగా వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, అందరికీ కమ్యూనికేట్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ అందరికీ అవగాహన తీసుకొని రండి, వీటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం నుండే ఈ కండిషన్స్ కూడా 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా త్రూఅవుట్ ది స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి బస్సులు కానీ లారీలు కానీ ఆటోలు కానీ ప్రైవేట్ కార్లు కానీ సొంత వెహికల్స్ కానీ ఈ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నడుస్తున్నాయో వాటన్నిటిని వెంటనే వాటిపైన వారందరిపైన కూడా చర్య తీసుకోమని చెప్పేసి అధికారులందరికీ కూడా మనవి చేస్తున్నాను. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో అందరు ఎస్పీలు, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్ల సహాయ సహకారాలు, అట్లాగే మిగతా గవర్నమెంట్ సహాయ సహకారాలు, సమాజంలో ఉన్నటువంటి అందరు పెద్దలు, కమ్యూనిటీ ఎల్డర్స్, తర్వాత ఈ కమ్యూనిటీ లీడర్స్ అందరి హెల్ప్ కూడా తీసుకొని మనం ఏదైతే పబ్లిక్ హెల్త్ దృష్ట్యా ఈ లాక్డౌన్ అనేది మనకు అవసరమని తెలిసి కూడా మనం బయటకు వెళ్తున్నామంటే ఇది చాలా డేంజరస్. ఈరోజే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఒక ట్వీట్లో చెప్పడం జరిగింది, మనం లాక్డౌన్ పెడుతున్నాం కానీ ప్రజలు ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు, అందరూ సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మనవి, ఇవెవ్వరు కూడా వైలేట్ చేయొద్దు, మీ ఇంటి నుంచి దూరం వెళ్ళొద్దు, మీ పర్సనల్ వెహికల్స్ కూడా కూరగాయలు, గ్రాసరీస్, మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి తప్ప దీనికి ఉపయోగించు. 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ఎవరు వెళ్ళొద్దు. ఈ కండిషన్స్ని అందరినీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ వైలేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, అంటే సివిల్ సప్లైస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అదేవిధంగా మార్కెటింగ్ వాళ్ళు దానిలో ఉన్నారు. సో అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే ఫ్రూట్, వెజిటబుల్, మిల్క్ అట్లాంటివి ఎట్లా అందరికీ అందుబాటులో ఉండాలి దానికి చూడడానికి కమిటీ ఉంది. అదేవిధంగా ఎనీబడి వయలేటింగ్ అంటే చాలా ఎక్సెస్ రేట్ అది చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా చర్య ఉంటుంది. తర్వాత ఈ ఏ షాప్స్ ఇది ఆర్గనైజ్ వాళ్ళు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఉన్నారు వాళ్ళకే కూడా ఒక శానిటరీ కండిషన్స్ బాగా ఉండాలి, హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఇవ్వాలి, శానిటైజర్ ఇవ్వాలి, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి దానికి కూడా వాళ్ళందరికీ చెప్పడం, తర్వాత సర్కులర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్ కొంతమంది ఇక్కడ స్ట్రక్అప్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ నేటివ్ ప్లేస్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్? దోస్ హూ వాంటెడ్ టు గో టు దేర్ నేటివ్ ప్లేసెస్ వాట్ షుడ్ బి దే డూ, ఏం చేయాలి సార్? ఇప్పుడు ఇలాంటి రిలాక్సేషన్ కూడా ఇవ్వబడవు, 100% ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోవాలి, దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఎవరు ఒకరితో ఒకరు కాంటాక్ట్లో రాకూడదు. ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారి ఏదైతే ఉందో అది ఎలా స్ప్రెడ్ అవుతుందో ప్రజలందరికీ తెలియాలి. ఒక మనిషికి ఎఫెక్ట్ అయినప్పుడు తనకి ఆ లక్షణాలు ఉన్నాయి అని తెలిసే లోపలనే ఇంకో 100 మందికి స్ప్రెడ్ అవుతుంది. నాకు ఏం సరిగానే ఉంది, నాకేం సమస్య లేదు అని 10 మందితో మనం కలిసి తిరిగినప్పుడు ఆ 10 మందికి స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు మనకు తెలుస్తుంది ఇది వచ్చిందని, ఆ లోపలనే ఇంకో 10 మందికి వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్నా బయటికి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా మందులు కొనుక్కోవడానికి వెళ్ళినా 100% ఆ డిస్టెన్స్ అనేది పాటించాలి. తనకు లేకపోయినా తనకు ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు తనకు తనుగా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకొని వరుసగా నెక్స్ట్ 10 డేస్ మనము ఈ కండిషన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఈ
కరోనా వైరస్ యొక్క తీవ్రతను మనం 100% తగ్గించి మళ్ళీ ఈ సమస్య నుంచి 100% మనం బయటపడే అవకాశం ఉంది. అలా కాకుండా ఇది లూజ్గా అట్లాగే అనేక పర్మిషన్స్, గ్రామాలకు వెళ్ళడానికి పర్మిషను, ఇంకో దానికి వెళ్ళడానికి పర్మిషను, ఇంకో దానికి వెళ్ళడానికి పర్మిషన్, ఇలా అన్ని ఇస్తే మళ్ళీ అంతా వైరస్ స్ప్రెడ్ అయిపోయి అన్కంట్రోలబుల్ అయి మళ్ళీ మనం ఏం చేయలేము. కాబట్టి తెలంగాణ సమాజానికి నా విజ్ఞప్తి, ఈ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుంది, వ్యాధి లక్షణాలు లేకుండానే మనం మిగతా వాళ్ళకి ఎలా స్ప్రెడ్ చేస్తాం, మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, మిగతా వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయండి. ఎవరిని పోనివ్వకుండా కమ్యూనిటీ సర్వేలెన్స్ పెట్టండి. మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. పక్క మనిషి అనవసరంగా తిరగకుండా, అనవసరంగా వేరే వాళ్ళతో కలవకుండా, అనవసరంగా స్ప్రెడ్ చేయకుండా ప్రతి మనిషి మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్, మన కుటుంబ సభ్యులు, వాళ్ళ విషయంలో మనం బాధ్యత తీసుకునే ఈ లాక్డౌన్ స్వతహాగా స్వీయ నియంత్రణలో మీ అంతట మీరుగా దీన్ని 100% సక్సెస్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, పెట్రోల్ బంక్ సంబంధించిన ఈవినింగ్ మనము కంప్లీట్ గా ఈ వైరస్ ఏంటంటే మనకి దానికి ఒక లైఫ్ ఇది అనేది ఉంటుంది. దాని తర్వాత మనము ఈవినింగ్ తర్వాత నైట్ ఏ పని ఉండదు కాబట్టి ఎసెన్షియల్ సర్వీసెస్ తీసుకోవడానికి మాత్రమే మనం ఈ విండో ఇచ్చాం కాబట్టి డే టైమ్ పీరియడ్ సరిపోతుంది అని చెప్పి డే టైంలో మనము ఈ వెజిటబుల్స్, గ్రాసరీస్, మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్ళి రావడం కంప్లీట్ చేసుకుంటే మిగతా టైంలో 100% మనం ఒక 12 hours ఇన్ ఏ డే కంప్లీట్గా శానిటైజ్ చేసి ఎవరికి వారుగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ డే టైం ఇచ్చినటువంటి ఎలవెన్స్ కూడా ఇదేదో ప్రజలకు తిరగడానికి కాదు, కేవలము వాళ్ళ ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ కమోడిటీస్ కొనుక్కోవడానికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇది. మిగతా అవసరం కొరకు ఇది ఇవ్వబడలేదు. ఇది 100% లాక్డౌను. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 24 hours కర్ఫ్యూ. 24 hours కర్ఫ్యూలో మనం కొంత ఈ ఎసెన్షియల్ తెచ్చుకోవడానికి, షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి ఈ ఎలవెన్స్ మనం ఇస్తున్నాం. అవసరమైతే ఈ విండోను కూడా ఇంకా తగ్గించేస్తాం. దెన్ దానికి ప్రజలందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇది డిసిప్లిన్గా పాటించకపోతే ఇప్పుడు నైట్ కర్ఫ్యూ లాగా మనం ఈవినింగ్ 7 to morning 6 ఎలాగైతే చేస్తున్నామో ఇంకా డే టైంలో ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఆ దానికి వెళ్లకుండా మీరందరూ స్వీయ నియంత్రణలో సెల్ఫ్ డిసిప్లిన్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రేషన్ పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండే కదా, అలాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే అందరికీ ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరికి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ రేషన్ ఏది ఉంటే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఇది ఎవరు ప్రాబ్లమ్లు ఉంటే దానికి రిపోర్ట్ కూడా మనకి వస్తుంది. వాళ్ళకి కూడా ఏది హెల్ప్ అవసరం ఉంటే తప్పకుండా ఇస్తాం. అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ పనుల కోసం వచ్చిన వాళ్ళు, అదే అర్థమైంది, దాని గురించి చెప్పాను. అంటే దాని గురించి ఆల్రెడీ మన ప్లాన్ తయారవుతుంది, అప్రోప్రియట్ టైంలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సార్, రెండు అంశాలు సార్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఐడి కార్డ్స్ లేవని అంటున్నారు. వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి తదితర ప్రాంతాల నుంచి రావాల్సి ఉందట అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందా సార్? రెండోది, ఈ నిత్యావసర సరుకులు ధరలు ఆల్రెడీ పెంచుతున్నారు సార్, కూరగాయలు అవి ధరలు పెరిగి ఆల్రెడీ మన చెప్పడం జరిగింది. దాని గురించి ఎనీథింగ్ ఉంటే తప్పకుండా మన యాక్షన్ తీసుకుంటాం, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో దానికి మళ్ళీ క్లారిఫికేషన్ అవసరం లేదు. కమిటీ కూడా ఉంది, గవర్నమెంట్ ఈజ్ వాచింగ్ ది రేట్స్ అండ్ ఆల్ దాట్. వీ విల్ టేక్ యాక్షన్, అప్రోప్రియట్ యాక్షన్. సార్, అవుట్ సోర్సింగ్ ఐడి కార్డ్స్ లేవట సార్? అవుట్ సోర్సింగ్ యా చూస్తాం. అంటే మన నిన్న రాత్రి నుండి పని స్టార్ట్ అయింది, ఇప్పుడే అయిపోయింది అంటే ఏం చేయగలం? ఓకే, నౌ ఇన్ ది ఎండ్ వీ విల్ జస్ట్ టెల్ ఇన్ హిందీ సో దట్ అందరికి. ఎస్, వీ హావ్ గివెన్ పర్మిషన్ ఫర్ ఐటి కంపెనీస్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్. వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దట్ ఏది చాలా మందికి ఇంటి నుండి అలౌ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేయండి. ఎంత మీకు చాలా అవసరం ఉన్న సర్వీసెస్ ఏది ఆఫీసులో చేయగలుగుతాం అంతే వరకు పరిమితం చేయండి. ఐటీ సెక్రటరీ అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. ఎక్కడ అవసరం, ఇంకా అవసరం ఉంటే దాని మీద కూడా చర్య తీసుకుంటాం. సార్, సార్, ఇప్పుడు మీరు కూరగాయల ధరలు ఒకటే రోజు అంటున్నారు, కూరగాయల ధరలు ఎక్కువగా అమ్మకూడదు అని మీరు ఏమైనా కాషన్ లాంటిది ఇవ్వచ్చు కదా సార్? ఆల్
ఆల్రెడీ చాలా క్లియర్గా ఎనీ అగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ఈజ్ టోటలీ బ్యాండ్, నో మోర్ దెన్ 5 పీపుల్ క్యాన్ కమ్. రిలీజియస్ లీడర్స్ కూడా దానికి ఒక్కున్నారు, అందుకే దాని గురించి ఎక్కడ డౌట్ లేదు. ఆల్రెడీ చెప్పాను, దానికి మళ్ళీ చెప్పడం అవసరం లేదు. సార్ సార్ వీ విల్ టేక్ యాక్షన్. సార్ సార్ చాలా మంది జిల్లాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు వేరే రోగాలతో, వాళ్ళు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు హాస్పిటల్స్ వాళ్ళు డిశ్చార్జ్. ఎక్కడ మళ్ళీ మనం అలౌ చేసేది పరిస్థితిలో లేదు. ఎనీ స్పెషల్ కేసెస్ ఉంటే తర్వాత చూస్తాం. ఆల్రెడీ మనం బ్యాన్ చేశాను, దెర్ ఇస్ నో క్వశ్చన్. పెట్రోల్ బ్యాంక్ కి టైం ఇచ్చాను, అక్కడ కూడా వాళ్ళ మనిషికి డిస్టెన్స్ లో ఇవ్వాలి, అన్నెసెసరీగా రద్దీ చేయకూడదు, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కువ రద్దీ చేస్తే ఒకటి మనం చెప్తున్నది, ఈ ఉద్దేశం చాలా క్లియర్ గా డీజీపీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం అంటే ఈ వైరస్ ఇంకా పెరగకూడదు, మన ఏరియాలో రాకూడదు, దాని గురించి ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉంటే కూడా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అందుకే మన మనవి అంటే మీరు సండే నాడు ఎట్లా చేశారు, ఆ నెక్స్ట్ 31st వరకు అట్లే చేయాలి, అప్పుడే ఇది వ్యాధికి మనం కంట్రోల్ చేయగలుగుతాం. మీ అందరి మనవి చాలా మనవి అంటే ఇది మెయింటైన్ చేయండి, అండ్ అన్నెసెసరీగా దీనికి ఒక ఇండిసిప్లిన్గా ఉండకూడదు. We request all the citizens of Hyderabad to cooperate. It is not for any other reason but to safeguard our city and our state. So mee andar deeniki cooperate cheyandi. Ippudu ee roju we have talked about grocery everything in detail. Yes, today all of you, I will talk in both. Today we have already, you have seen that we have come out with a Jio 45, which is total lockdown of Telangana. All the borders are sealed, no traffic is allowed, only some essential commodities and essential services are allowed. And the idea of the government is that if everybody stays at home, we can totally tackle this dreaded virus. So all the people are requested to cooperate. We are also, the government has taken very important decisions regarding safeguarding the people who may be in trouble because of this lockdown, and they have provided made a provision for additional ration and also some amount for the 87 lakh cardholders. So I request everybody to cooperate. It is in your own benefit. Then seeing the developments today morning, the government has taken decision to take some strict measures. So no autos are allowed on the road. If any auto is seen after half an hour, they will be seized and they will be put to all sorts of, you know, whatever action is required. Second is that there will be 100% curfew 7 p.m. to 6 a.m. Nobody in any case will be allowed to come out on the roads. We request all the citizens to stay indoors, and this is important. If you stay home, you stay safe. So we request everybody to take care of this. We request the community to keep a watch and counsel people who are coming out. So anybody coming out after 7 o'clock today, they will be put to this thing. Even when they move on vehicles, if they are on two-wheeler, there can be only one person. It will be strictly implemented. If they are in a car, maximum one driving person and another person can be there. We don't want people to move from one end of the city to another end because it defeats the very purpose of lockdown. The idea is you need some essential commodity, you may need some food items, etc., milk. Go to the nearest place and take it. Don't use it as a because roads are free, let us go further. No, you will be stopped at temporary checkpost, and if we find that somebody is violating, they will be taken to task. So it is a very strict measure that we have decided and taken. I request everybody to cooperate. Then aaj aapko pata hai ki 45 Jio ke tahat pure sahar Hyderabad and pure Telangana
हमने एक लॉकडाउन का ऐलान किया है हमारे चीफ मिनिस्टर साहब ने, और इसके तहत सारे बॉर्डर्स को सील कर दिया गया है, ना कोई गाड़ी बाहर से आएगी ना बाहर जाएगी। कुछ चीजों को हमने इसके दायरे से बाहर रखा है, जो जरूरी चीजें हैं जैसे खाने पीने की चीजें, दूध सब्जी इत्यादि, और उनके लिए हमने कुछ कंसेशन दिया है, वो लोग आ जा सकते हैं। इसी तरह से जो गवर्नमेंट में काम करते हैं या कुछ एसेंशियल सर्विसेज में जैसे इलेक्ट्रिसिटी, इन सब लोगों को भी हमने वो सुविधा दी है। आज शाम 7 बजे से, रोज शाम 7 बजे से सुबह 6 बजे तक टोटल कर्फ्यू होगा। इसका मतलब ये है कि कोई भी लोग अपने घर से बाहर नहीं निकलेंगे। अगर वो घर से बाहर निकलते हैं बिना वजह, एक ही वजह हो सकता है कि अगर कोई मेडिकल इमरजेंसी है और कोई ऐसे घूमता हुआ पाया गया तो उनको, उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। तो आप सभी लोगों से हम उम्मीद करते हैं कि आप सहयोग देंगे। ये सहयोग इसलिए चाहिए क्योंकि अगर हम इस कोरोना वायरस को रोकना चाहते हैं तो ये करना हमारे लिए बहुत जरूरी है। सो हम आपसे ये आग्रह, अनुरोध करते हैं कि आप सब इसमें हम लोग का साथ दें, और जो ये लॉकडाउन हमने पूरे तेलंगाना में लागू किया है सरकार ने, उसको सफल बनाए, और हम यही चाहेंगे कि किसी को भी ये बीमारी आगे ना आए और हम सबको सुरक्षित रख सकें। सबको सुरक्षित रखने के लिए हमको कुछ इस तरह के स्टेप्स लेने की ज़रूरत पड़ी है, और अगर लोग फिर भी कुछ पूरी तरह से उनका सहयोग नहीं मिला तो हम ये टाइम जो है उसको और भी बढ़ाएंगे, और किसी भी तरीके से अपने पूरे जो हमारा राज्य है उसके लोगों को, उनके शहरियों को हम किसी भी तरीके से बचाएंगे, और आप सबका इसमें सहयोग जरूरत है। थैंक यू। नहीं, यहाँ पे अभी आज पहला दिन है इसलिए कई लोगों को जानकारी नहीं है। हमारा एकमात्र है कि लोग इस तरह के काम जहाँ पे ज़्यादा लोग जमा हों उसको पूरी तरह रोकें, लेकिन अगर वैसा कुछ करना भी चाहें, अगर ताकि अगर कोई किसी को मदद कर रहा है तो उसमें जरूरी डिस्टेंस रखें और जो भी सैनिटाइजेशन की ज़रूरतें हैं उसको पालन करें, क्योंकि हम किसी भी हालत में ये वायरस को फैलने नहीं देना चाहते। మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, రోడ్లపైన ఎలాంటి మూమెంట్ ఉండకూడదు, అబ్సల్యూట్లీ నో మూమెంట్ ఆన్ ద స్ట్రీట్స్ డే టైం కానీ రాత్రి కానీ. డే టైం ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే వెజిటబుల్స్ కొనడానికి, గ్రాసరీస్ కొనడానికి, మెడిసిన్స్ తీసుకోవడానికి మాత్రమే లొకాలిటీలో ఉన్నట్టు నియరెస్ట్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీ వాంట్ టు ఎన్ఫోర్స్ 100% స్ట్రిక్ట్ యునో కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ లాక్డౌన్ అండ్ వీ విల్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ది లా గివ్స్ ఇనఫ్ పవర్స్. అదొకటి. రెండోది, ఎవరైనా దీన్ని వైలేట్ చేసి వస్తే మాత్రం ఆ వెహికల్స్ని 100% సీజ్ చేస్తాం. అది ట్యాక్సీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఈవెన్ పర్సనల్ వెహికల్స్ కూడా ఈ వైలేషన్ చేసి వచ్చిన వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు. మూడోది, రాత్రి ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ కూడా ఎక్సెప్ట్ మెడికల్ సర్వీస్. సో ఆ షాప్స్, దానికి సంబంధించినటువంటి షాప్స్ కానీ, పెట్రోల్ పంప్స్ కానీ, మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ డే టైం ఏదైతే పర్మిట్ చేశారో అవన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ఎన్ఫోర్స్ చేయబోతున్నాం. ప్రజలందరికీ మనవి, ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు, పోలీసులతో సహకరించండి, అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్, మన ఇంట్రెస్ట్లోనే, పబ్లిక్ ఇంట్రెస్ట్లోనే మీరందరూ కూడా ఈ కరోనా వైరస్ని ఎఫెక్టివ్గా ఫైట్ చేయడానికి మాతో సహకరించాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ తెలంగాణ స్టేట్ పే ఆజ్ సే 31 మార్చ్ తక్ एक लॉकडाउन का ऑर्डर दिया गया है. इसके अनुसार ये लॉकडाउन ऑर्डर 24/7 रहेगा, लेकिन
మార్నింగ్ 6 to evening 7 కోయి గ్రాసరీస్ లేనే కే లియే యా వెజిటబుల్స్ పర్చేస్ కర్నే కే లియే యా మెడిసిన్స్ దవా లేనే కే లియే అనుమతి హై లేకిన్ వో పర్సనల్ వెహికల్స్ గాడీ పే చల్నా హై తో ఏక్ హీ ఆద్మీ చల్నా పడతా బైక్ పే కార్ పే చల్నా హై తో ఏక్ డ్రైవర్ ఔర్ ఏక్ ఆద్మీ దోనో జా సక్తే హై ఔర్ యే భీ పర్చేస్ జో భీ కాలనీ మే రహతే హై యా నజ్దీక్ మే పర్చేస్ కర్నా దూర్ నహీ చల్నా ఇస్కే అలావా పూరా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యా ఆటోస్ హో టాక్సీస్ హో బసెస్ హో ఔర్ కోయీ భీ హో పూరా బ్యాన్ హై whether it is night or day, 100% they are banned, their movement will be strictly regulated and they will be seized. A violation kare to seize karenge aur ye law ke anusar a action bhi unke khilaf le lenge aur hamare taraf se Telangana police ki taraf se hum pura check post har ek police station area mein rakhenge. हम देखेंगे कोई भी रोड पर आए तो ये कंडीशंस फॉलो कर रहे हैं नहीं कर रहे हैं नहीं करें तो उनका गाड़ी सीज हो जाएगा आई रिक्वेस्ट ऑल द पीपल टू प्लीज एडहेयर टू दीज नॉर्म्स फॉलो द स्पिरिट बिहाइंड दिस लॉकडाउन एंड इंश्योर 100% इंडोर स्टेल ऑफ द पीपल एंड दे डोंट स्प्रेड एनीवन फ्रॉम हिमसेल्फ और हरसेल्फ टू द नेक्स्ट नाइबर दिस कोरोना वायरस एंड एंडेंजर द लाइव्स ऑफ अदर्स तेलंगाना पुलिस की तरफ से हम 24/7 काम करेंगे और इसका पूरा इफेक्टिव इंप्लीमेंटेशन करेंगे और पब्लिक का मदद ले लेंगे एंड वी विल एंश्योर दैट विद द पब्लिक कोऑपरेशन द पब्लिक हेल्थ इज प्रोटेक्टेड बाय एनफोर्सिंग द लॉकडाउन 100% विदाउट एनी डिविएशंस So,
తెలంగాణ రెడీ. తెలంగాణ రాష్ట్రంలో ఎపిడెమిక్ డిజీజెస్ యాక్ట్ 1897 కింద ఒక లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ వలన ఈ స్టేట్ బార్డర్స్ అన్నీ సీల్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ నుండి బయటే వెళ్ళేది లేకపోతే లోపల వచ్చేది వెహికల్స్ ప్యాసింజర్స్ అందరికీ ఆఫ్ చేయడం జరిగింది. సో దీనివలన ఆర్టీసీ బసెస్ అన్నీ ఆఫ్ అయిపోయింది, ప్రైవేట్ బసెస్, ఎనీ కైండ్ ఆఫ్ వెహికులర్ మూవ్మెంట్. ఒకటే ఎగ్జంప్షన్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడ ఎసెన్షియల్ సప్లైస్ ఉంటే లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఏది వెహికల్స్ ఉంటే అంతవరకు మనం అలౌ చేస్తాం. టైం టు టైం అవసరం ఉంటే దానిలో రిలాక్సేషన్ లేకపోతే దానికి ఇంకా గట్టిగా చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద భాగం. రెండు, ఎక్కడ 5 మందితో ఎక్కువ ఒకసారి అవడానికి అవకాశం లేదు. అన్ని షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ క్లోజ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది మన అక్కడక్కడ చెప్పడం జరిగింది. ఈ ఎక్సెప్షన్స్ కూడా ఏది మనకి అత్యవసరం సామాగ్రి కోసం దాంతో రిలేటెడ్ మీద ఉంటుంది. సపోజ్ ఫుడ్ గురించి, అగ్రికల్చర్ గురించి, అదేవిధంగా సమ్ అదర్ ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ గురించి అన్నీ ఉంటుంది. పీపుల్ మూవ్మెంట్ కూడా అన్నీ యాప్ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ సర్వీసెస్లో లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్లో ఎవరికి అలౌ చేయడం జరిగింది వాళ్ళే బయట రావాలి ఎట్లా ఉంది. మీరు GO 45 చూస్తే దానిలో ఏ ఆఫీసెస్ దీని కింద లేదు అది కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, హెల్త్, అర్బన్ లోకల్ బాడీస్, పంచాయత్రాజ్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ట్యాక్సేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అన్నీ ఉన్నాయి. కొన్ని రెగ్యులేటరీ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ అట్లా కూడా దాంట్లో ఉంది. సో దాని గురించి మీకు ఆల్రెడీ ఆ జియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా 0 చేయడం జరిగింది. బట్ ఈరోజు మన ఇక్కడ మెయిన్గా ఒక 2-3 ఇష్యూస్ మీద చెప్పడానికి రావడం జరిగింది. మెయిన్గా దాని గురించి డీజీపీ గారు డీటెయిల్గా చెప్తారు. అంటే రోడ్ మీద కూడా ఏ రకాల వెహికల్స్ నడవడానికి లేదు. ఈరోజు అక్కడక్కడ కొన్ని ఆటోస్ అన్నీ నడుస్తుంది, అది కూడా ఇమీడియట్గా 100% ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 7 నుండి 6 o'clock ఇన్ ది మార్నింగ్, ఈవినింగ్ 7 to 6 o'clock ఇన్ ది మార్నింగ్, నోబడి విల్ బి అలౌడ్ అవుట్ సైడ్. ఈ పీరియడ్లో 7 p.m. to 6 a.m. ప్రతిరోజు ఎవరికి బయటే రావడానికి లేదు. ఎనీబడి ఎవరు ఎసెన్షియల్ కమోడిటీస్ కొనాలి, అది ఏది ఉంటే వాళ్ళు పొద్దున్నే చేయాలి, అప్పుడు ఆ టైంలో ఎవరు బయటే కనపడితే వాళ్ళ మీద చాలా తీవ్రంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అది అందరికీ క్లియర్గా ఉండాలి అని దానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆటోస్ కూడా ఈరోజు చాలా మన ఫీల్డ్లో చూసినప్పుడు చాలామంది తిరుగుతూ ఉన్నారు, దానికి కూడా డే టైంలో కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. ఒకటే కొన్ని మన పరిస్థితి చూసుకొని విలేజ్లో ఈ అంత తీవ్రంగా లేదు అంటే ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆపరేషన్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి విలేజ్లో అగ్రికల్చర్ ఆపరేషన్, వెజిటేబుల్ కల్టివేషన్, డైరీ అన్నీ మనం అలౌ చేస్తాం. అదేవిధంగా ఎక్కడ దూరం ప్రాంతంలో సమ్ ఇరిగేషన్ వర్క్ ఉంటుంది అది నడుస్తుంది. తర్వాత ఎన్ఆర్జిఎస్ కూడా వాళ్ళు కొన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేసి వర్క్ చేస్తే కూడా దానికి కూడా మనం అలౌ చేస్తాము. అండ్ ఇది ఇమీడియట్గా మొత్తం దాని మీద ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా ఒక లాస్ట్ పాయింట్ నా తరఫున, అంటే ఫారెన్ రిటర్న్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి బయటే రావడానికి లేదు, వాళ్ళు బయటే వస్తే వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళు క్వారంటైన్ మెయింటైన్ చేయాలి,
మనం వాళ్ళకి ఎక్కడ చూస్తే మనం పోలీస్ లేకపోతే అవర్ ఆఫీసర్స్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు అబ్సెంట్ ఉంటే వాళ్ళకి మన క్వారంటైన్ సెంటర్ గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవసరం ఉంటే అది కూడా లీగల్ యాక్షన్ పెనల్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్. అగ్రికల్చర్ ఆపరేషన్స్ విల్ కంటిన్యూ, ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ క్యాన్ కంటిన్యూ, ఇరిగేషన్ వర్క్స్ ఎట్లా దూరం ప్రాంతంలో ఉంటే అక్కడ కూడా శానిటేషన్ పాటించి అక్కడ ఆ వర్క్స్ కూడా నడుస్తుంది. ఆటోస్ ఇప్పుడు నుండి టోటలీ బ్యాండ్, ఎనీబడి డస్ ఇట్ అవర్ డీజీపీ విల్ టెల్ వాట్ యాక్షన్ విల్ బి టేకెన్. తర్వాత సాయంత్రం 7:00 to 6:00 నోబడీ ఈజ్ అలౌడ్ టు కమ్ అవుట్. మీకు ఏది అవసరం ఉంటే అది ముందే చేయండి. ఓన్లీ ఎక్సెప్షన్ చాలా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అవసరం ఉంటే అదే మనం ఎలా చేస్తాం. ఇంకా ఏది నాకు లేట్ అయింది నేను బయలుదేరాను ఇట్లా చెప్పడానికి అవకాశం ఉండదు. సో చాలా సీరియస్గా ది గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఇంప్లిమెంట్ దిస్ లాక్డౌన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరూ దీనికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచమంతా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు రాష్ట్రమంతటా లాక్డౌన్ ఈరోజు 23వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు క్లియర్గా డిలినియేట్ చేస్తూ జియో నంబర్ 45 ద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుండి రోడ్లపైన ఎక్కడా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పర్మిషన్ లేదు వాటికి, అంటే బస్సులకు కానీ ఆటోలకు కానీ టాక్సీలకు కానీ, అట్లాగే ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు. ప్రైవేట్ వెహికల్స్ కేవలం వాళ్ళు ఏదైనా ఎసెన్షియల్ సర్వీసెస్ ఆ లొకాలిటీలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ షాప్ కానీ కిరాణా షాపుల్లో కానీ వాళ్ళు సామాన్లు కొనుక్కోవడానికి మాత్రమే ఉంది పర్మిషన్. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి లేదు ప్రైవేట్ వెహికల్స్ కూడా. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున పోలీస్ శాఖ పనిచేస్తుంది. మనం ఈరోజు ఈ లాక్డౌన్ రాష్ట్రం అంతా ఎందుకు పెట్టుకున్నామంటే ఆ సమస్య తీవ్ర అలా ఉంది. ఈ వచ్చే వారం 10 రోజులు మనం కరెక్ట్గా చేసినట్లయితే మనం ఈ సమస్య నుండి బయటపడతాం. ఇది లూజ్గా వదిలేసి మళ్ళీ గుంపులు గుంపులుగా జనము తిరగడము, కలవడము, రోడ్ల మీద ప్రయాణం చేయడం చేసినట్లయితే ఈ సమస్య తీవ్రత పెరిగిపోయి మనం ఇంకా ఎంతకాలం ఈ చర్యలు తీసుకున్నా కానీ దానికి పరిష్కారం దొరకదు. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఫుల్ కంట్రోల్ రావాలి ఈ సమస్య పైన అంటే మనం 100% లాక్డౌన్ కండిషన్స్ని మనం స్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల యొక్క ఇంట్రెస్ట్లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో, పబ్లిక్ సేఫ్టీ ఇంట్రెస్ట్లో, ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి టౌను, ప్రతి సిటీ, మొత్తం రాష్ట్రం, దేశం, మొత్తం మానవాళి నిజంగా మనుగడ ఉండాలి అంటే ప్రపంచం అంతా కూడా ఈ లాక్డౌన్స్ అనేది ప్రతి చోట చేస్తున్నారు. ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారో ఆ సిటీస్లో, ఆ స్టేట్స్లో 100% కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడైతే లూజ్గా ఉండి ఈ మెజర్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా
లాక్డౌన్ ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళలేదో అక్కడ చాలా సమస్య తీవ్రమైపోయి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతున్నది, కొన్ని వందల శవాలు ప్రతిరోజు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ జీవోలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారమే అంటే ఈవినింగ్ 7 నుండి మార్నింగ్ 6 వరకు ఇప్పుడే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా నోబడి విల్ బి అలౌడ్, నో సర్వీసెస్ బి దేర్ ఎక్సెప్ట్ మెడికల్ సర్వీసెస్. అంటే మనం డే టైమ్ ఈ కిరాణా షాపులు కానీ కూరగాయల షాపులు కానీ ఏవైతే పర్మిట్ చేస్తున్నామో అవి 7కి అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, అట్లాగే పెట్రోల్ పంపులు కూడా క్లోజ్ అయిపోతాయి. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ ఏవి కూడా అవైలబుల్ ఉండవు. ప్రజలెవరు కూడా రోడ్ల మీదకి రాకూడదు 100%. ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ పర్సనల్ వెహికల్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏవి కూడా ఈ టైంలో తిరగవు 100%. అలాగే డే టైం ఏదైతే మిగతా విండో ఉందో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ తెచ్చుకోవడానికి మాత్రమే ఈ విండోని ఇవ్వడం జరిగింది ప్రజలకు. అంటే ఇది ఒక కాలనీలో ఉన్న మనిషి ఒక 1-2 కిలోమీటర్స్ లోపలనే తిరగాలి ప్రైవేట్ వాహనాల్లో, ఈ కెనాట్ గో ఫార్. అట్లాగే నో ఆటోస్, నో ట్యాక్సీస్, నో బస్సెస్, నో పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఈవెన్ ఫర్ ఫార్దర్ డిస్టెన్సెస్. 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అన్ని పోలీస్ కమిషనర్స్కు అలాగే అందరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్కు ఇప్పుడే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాటజీలో భాగంగా మొత్తము రాష్ట్రం అంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాల్లో చెక్ పోస్టులు పెడతారు. చెక్ పోస్టులు పెట్టి ప్రతి మనిషి, రోడ్ మీద తిరుగుతున్న మనిషి ఈ జీవో ప్రకారము ఆ నియమాలకు అనుగుణంగా ఉందా లేదా, అంటే ఎసెన్షియల్ ఒక కమోడిటీస్ తీసుకోవడానికి వస్తున్నాడా లేదా, ఎంత దూరం ఉంది అతని ఇల్లు, ఇదకు అవసరం ఉందా లేదా, అట్లాగే ఇది పర్మిటెడ్ వెహికల్ కాదా అని చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ చెక్ పోస్ట్ల దగ్గర దొరికితే వాటి వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వెహికల్స్ని ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం అంతా వాటిని ఒక స్టాక్ యార్డ్లో పెట్టి మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అది రిటర్న్ చేయడం జరుగుతుంది వెహికల్స్. కాబట్టి దయచేసి ప్రజలెవరు కూడా ఈ ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ మిగతా ప్రైవేట్ వాహనాలు కానీ తీసుకొని బయటికి రాకూడదు. ప్రైవేట్ వాహనాలకి జియోలో ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. పర్పస్ ఏంటంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అంటే దగ్గరలో షాప్కు వెళ్ళి, లేదా కూరగాయలు తెచ్చుకోవాలి అంటే, లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే అంత మాత్రం మనకే దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే కొన్ని ఆటోలు తిరుగుతున్నాయి, అట్లాగే పర్సనల్ వెహికల్స్ కూడా చాలామంది ఒకటే వెహికల్ పైన ఇద్దరు రైడ్ చేయడం, లాంగ్ డిస్టెన్సెస్ రావడం చేస్తున్నారు. ఇది పర్మిటెడ్ వెహికల్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాళ్ళు, ఎమర్జెన్సీ సర్వీసెస్లో పనిచేసేవాళ్ళు, అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్గా జియో కింద ఎగ్జెంప్ట్ చేయడం జరిగిందో, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు, ఇలాంటి వాటికి మాత్రమే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ని పర్మిట్ చేయడం జరుగుతుంది. మిగతా జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఈ కాలనీలో 1-3 కిలోమీటర్స్ లోపలనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిరాణా షాపుల్లోనే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ మార్కెట్స్లోనే వాళ్ళు సామాన్లు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దిస్ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ టుడే. ఎవరైనా మళ్ళీ మళ్ళీ వయలేషన్ అంటూ చేస్తే ఈ చట్టం చాలా కఠినంగా ప్రవర్తించేటటువంటి చట్టం. ఇది ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఏదైతే ఉందో 1897, దీని క్రింద అన్ని పవర్స్ కూడా ప్రభుత్వ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ సీజ్ చేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ సేఫ్టీ మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలి అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వయలేషన్ చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఇదంతా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది, మన ఇంట్రెస్ట్లో, ప్రజల ఇంట్రెస్ట్లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్లో
మనందరి యొక్క భవిష్యత్తు కొరకు ఇది మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి మనం అందరం విల్లింగ్ కోఆపరేషన్ తోటి ముందుకు వెళ్ళాలి. ఈ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సామాన్లు తీసుకొని రావాలి అంటే ఇంటి నుండి గ్రోసరీ షాప్కి రావాలంటే ఓన్లీ 1% టూ వీలర్లో రావాలి. లేదు టూ వీలర్ లేదు ఫోర్ వీలర్ ఉంది అంటే ఒక డ్రైవరు మ్యాక్సిమం ఇంకొక పర్సన్, సెల్ఫ్ డ్రైవింగ్ లేని దగ్గర ఒక డ్రైవరు ప్లస్ ఇంకొక పర్సన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూల్ కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి బైక్ పైన ఓన్లీ 1%, ప్రతి ఫోర్ వీలర్లో 2% మ్యాక్సిమం, సెల్ఫ్ డ్రైవింగ్ దగ్గర ఓన్లీ 1%. సో ఇవి ఆ కాలనీ విసినిటీలోనే తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. సిమిలర్లీ ఆటోస్, ట్యాక్సీస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంప్లీట్గా అన్నీ బ్యాన్ అయినవి. కాబట్టి ఈ వాహనాలు నడిపే వాళ్ళు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నడిపేటటువంటి ఆటో అసోసియేషన్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్స్, మిగతా వారందరూ కూడా ఈ జీవోలో ఉన్నటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా ఆటోలన్నీ కూడా విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎఫెక్టివ్గా రాష్ట్రం అంతా అమలు చేయడం కొరకు అనేక రకాలైనటువంటి చెక్ పోస్టులని, డైనమిక్ చెక్ పోస్టులు వెంటనే ఈ రోజు నుంచే ఇప్పటి నుండే అమలుకి తీసుకొస్తున్నాం. అన్ని చోట్ల కూడా పోలీస్ చెకింగ్ జరుగుతుంది. ప్రతి మనిషి కూడా రోడ్డు మీద కనిపించిన ప్రతి మనిషి ఈ జీవోలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము బయటికి వచ్చాడా లేక ఆ నిబంధనకు అనుగుణంగా లేకుండా వైలేట్ చేస్తూ వచ్చారని చూసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడమే కాకుండా ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ప్రతి అధికారికి కూడా, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి కమిషనర్స్ వరకు, రేంజ్ డిఐజీస్, జోనల్ ఐజీస్ అందరికీ కూడా ప్రతిముఖంగా వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, అందరికీ కమ్యూనికేట్ చేయండి ఇన్స్ట్రక్షన్స్, అందరికీ అవగాహన తీసుకొని రండి, వీటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం నుండే ఈ కండిషన్స్ కూడా 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా త్రూ అవుట్ ది స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి బస్సులు కానీ, లారీలు కానీ, ఆటోలు కానీ, ప్రైవేట్ కార్లు కానీ, సొంత వెహికల్స్ కానీ ఈ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నడుస్తున్నాయో వాటన్నిటిని వెంటనే వాటిపైన వారందరిపైన కూడా చర్య తీసుకోమని చెప్పేసి అధికారులందరికీ కూడా మనవి చేస్తున్నాను. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో అందరూ ఎస్పీలు, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్ల సహాయ సహకారాలు, అట్లాగే మిగతా గవర్నమెంట్ సహాయ సహకారాలు, సమాజంలో ఉన్నటువంటి అందరూ పెద్దలు, కమ్యూనిటీ ఎల్డర్స్, తర్వాత ఈ కమ్యూనిటీ లీడర్స్ అందరి హెల్ప్ కూడా తీసుకొని మనం ఏదైతే పబ్లిక్ హెల్త్ దృష్ట్యా ఈ లాక్డౌన్ అనేది మనకు అవసరమని తెలిసి కూడా మనం బయటకు వెళ్తున్నామంటే ఇది చాలా డేంజరస్. ఈరోజే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఒక ట్వీట్లో చెప్పడం జరిగింది, మనం లాక్డౌన్ పెడుతున్నాం కానీ ప్రజలు ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు, అందరూ సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మనవి, ఇవెవ్వరు కూడా వైలేట్ చేయొద్దు, మీ ఇంటి నుంచి దూరం వెళ్ళొద్దు, మీ పర్సనల్ వెహికల్స్ కూడా కూరగాయలు, గ్రాసరీస్, మెడిసిన్స్, హాస్పిటల్కి వెళ్ళడానికి తప్ప దీనికి ఉపయోగించు. 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ఎవరూ వెళ్ళొద్దు. ఈ కండిషన్స్ అందరినీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ వైలేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్ట ప్రకారం వాళ్ళ పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, అంటే సివిల్ సప్లైస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అదేవిధంగా మార్కెటింగ్ వాళ్ళు దానిలో ఉన్నారు. సో అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే ఫ్రూట్, వెజిటబుల్, మిల్క్ అట్లాంటి ఎట్లా అందరికీ అందుబాటులో ఉండాలి దానికి చూడడానికి కమిటీ ఉంది. అదేవిధంగా ఎనీబడీ వయలేటింగ్ అంటే చాలా ఎక్సెస్ రేట్ అది చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా చర్య ఉంటుంది. తర్వాత ఈ ఏ షాప్స్ ఇది వాళ్ళు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఒక శానిటరీ కండిషన్స్ బాగా ఉండాలి, హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఇవ్వాలి, శానిటైజర్ ఇవ్వాలి, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి దానికి కూడా వాళ్ళందరికీ చెప్పడం, తర్వాత సర్కులర్ ఇవ్వడం కూడా జరుగుతుంది.
సార్ కొంతమంది ఇక్కడ స్ట్రకపైపోయి ఉన్నారు, వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్? దోస్ హూ వాంటెడ్ టు గో టు దేర్ నేటివ్ ప్లేసెస్ వాట్ షుడ్ బి దే డూ, ఏం చేయాలి సార్? ఇప్పుడు ఇలాంటి రిలాక్సేషన్ కూడా ఇవ్వబడవు. 100% ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోవాలి. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఎవరు ఒకరితో ఒకరు కాంటాక్ట్లోకి రాకూడదు. ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారి ఏదైతే ఉందో అది ఎలా స్ప్రెడ్ అవుతుందో ప్రజలందరికీ తెలియాలి. ఒక మనిషికి ఎఫెక్ట్ అయినప్పుడు తనకి ఆ లక్షణాలు ఉన్నాయి అని తెలిసే లోపలనే ఇంకో 100 మందికి స్ప్రెడ్ అవుతుంది. నాకు ఏం సరిగానే ఉంది, నాకేం సమస్య లేదు అని 10 మందితో మనం కలిసి తిరిగినప్పుడు ఆ 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఇది వచ్చిందని, ఆ లోపలనే ఇంకో 10 మందికి వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా, బయటికి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా, మందులు కొనుక్కోవడానికి వెళ్ళినా, 100% ఆ డిస్టెన్స్ అనేది పాటించాలి. తనకు లేకపోయినా తనకు ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు తనకు తనుగా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకొని వరుసగా నెక్స్ట్ 10 డేస్ మనము ఈ కండిషన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా వైరస్ యొక్క తీవ్రతను మనం 100% తగ్గించి మళ్ళీ ఈ సమస్య నుంచి 100% మనం బయటపడే అవకాశం ఉంది. అలా కాకుండా ఇది లూజ్గా అట్లాగే అనేక పర్మిషన్స్, గ్రామాలకు వెళ్ళడానికి పర్మిషను, ఇంకో దానికి వెళ్ళడానికి పర్మిషను, ఇంకో దానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇలా అన్ని ఇస్తే మళ్ళీ అంత వైరస్ స్ప్రెడ్ అయిపోయి అన్కంట్రోలబుల్ అయి మళ్ళీ మనం ఏం చేయలేము. కాబట్టి తెలంగాణ సమాజానికి నా విజ్ఞప్తి, ఈ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుంది, వ్యాధి లక్షణాలు లేకుండానే మనం మిగతా వాళ్ళకి ఎలా స్ప్రెడ్ చేస్తాం, మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, మిగతా వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయండి. ఎవరిని పోనివ్వకుండా కమ్యూనిటీ సర్వేలెన్స్ పెట్టండి. మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. పక్క మనిషి అనవసరంగా తిరగకుండా, అనవసరంగా వేరే వాళ్ళతో కలవకుండా, అనవసరంగా స్ప్రెడ్ చేయకుండా ప్రతి మనిషి మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్, మన కుటుంబ సభ్యులు, వాళ్ళ విషయంలో మనం బాధ్యత తీసుకునే ఈ లాక్డౌన్ స్వతహాగా స్వీయ నియంత్రణలో మీ అంతట మీరుగా దీన్ని 100% సక్సెస్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, పెట్రోల్ బంక్ ఈవినింగ్ మనము కంప్లీట్ గా ఈ వైరస్ ఏంటంటే మనకి దానికి ఒక లైఫ్ ఇది అనేది ఉంటుంది. దాని తర్వాత మనము ఈవినింగ్ తర్వాత నైట్ ఏ పని ఉండదు కాబట్టి ఎసెన్షియల్ సర్వీసెస్ తీసుకోవడానికి మాత్రమే మనం ఈ విండో ఇచ్చాం కాబట్టి డే టైం పీరియడ్ సరిపోతుంది అని చెప్పి డే టైంలో మనము ఈ వెజిటబుల్స్, గ్రాసరీస్, మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్ళి రావడం కంప్లీట్ చేసుకుంటే మిగతా టైంలో 100% మనం ఒక 12 అవర్స్ ఇన్ ఏ డే కంప్లీట్గా శానిటైజ్ చేసి ఎవరికి వారుగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ డే టైం ఇచ్చినటువంటి ఎలవెన్స్ కూడా ఇదేదో ప్రజలకు తిరగడానికి కాదు, కేవలము వాళ్ళ ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ కమోడిటీస్ కొనుక్కోవడానికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇది. మిగతా అవసరం కొరకు ఇది ఇవ్వబడలేదు. ఇది 100% లాక్డౌను. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 24 అవర్స్ కర్ఫ్యూ. 24 అవర్స్ కర్ఫ్యూలో మనం కొంత ఈ ఎసెన్షియల్ తెచ్చుకోవడానికి, షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి ఈ ఎలవెన్స్ మనం ఇస్తున్నాం. అవసరమైతే ఈ విండోను కూడా ఇంకా తగ్గించేస్తాం. దెన్ దానికి ప్రజలందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇది డిసిప్లిన్గా పాటించకపోతే ఇప్పుడు నైట్ కర్ఫ్యూ లాగా మనం ఈవినింగ్ 7 to మార్నింగ్ 6 ఎలాగైతే చేస్తున్నామో ఇంకా డే టైంలో ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఆ దానికి వెళ్లకుండా మీరందరూ స్వీయ నియంత్రణలో సెల్ఫ్ డిసిప్లిన్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రేషన్ పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండే కదా, అలాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే అందరికీ ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరికి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ రేషన్ ఏది ఉంటే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఏది ఎవరు ప్రాబ్లమ్లు ఉంటే దానికి రిపోర్ట్ కూడా మనకి వస్తుంది. వాళ్ళకి కూడా ఏది హెల్ప్ అవసరం ఉంటే తప్పకుండా ఇస్తాం. అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ పనుల కోసం వచ్చిన వాళ్ళు, అదే అర్థమైంది, దాని గురించి చెప్పాను. అంటే దాని గురించి ఆల్రెడీ మన ప్లాన్ తయారవుతుంది. అప్రోప్రియట్ టైంలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది.
సార్ రెండు అంశాలు సార్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఐడి కార్డ్స్ లేవని అంటున్నారు, వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి తదితర ప్రాంతాల నుంచి రావాల్సి ఉందట అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందా సార్? రెండోది, ఈ నిత్యావసర సరుకుల ధరలు ఆల్రెడీ పెంచుతున్నారు సార్, కూరగాయలు అవి ధరలు పెరిగి ఆల్రెడీ మన చెప్పడం జరిగింది. దాని గురించి ఎనీథింగ్ ఉంటే తప్పకుండా మన యాక్షన్ తీసుకుంటాం, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో దానికి మళ్ళీ క్లారిఫికేషన్ అవసరం లేదు. కమిటీ కూడా ఉంది, గవర్నమెంట్ ఈజ్ వాచింగ్ ది రేట్స్ అండ్ ఆల్ దట్, వీ విల్ టేక్ యాక్షన్, అప్రోప్రియట్ యాక్షన్. సార్ అవుట్ సోర్సింగ్ ఐడి కార్డ్స్ లేవట సార్? అవుట్ సోర్స్ యా చూస్తాం. అంటే మన నిన్న రాత్రి నుండి పని స్టార్ట్ అయింది, ఇప్పుడే అయిపోయింది అంటే ఏం చేయగలం? ఓకే, నౌ ఇన్ ది ఎండ్ వీ విల్ జస్ట్ టెల్ ఇన్ హిందీ సో దట్ అందరికి. ఎస్, వీ హావ్ గివెన్ పర్మిషన్ ఫర్ ఐటీ కంపెనీస్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్. వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దట్ ఏది చాలా మందికి ఇంటి నుండి అలౌ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేయండి, ఎంత మీకు చాలా అవసరం ఉన్న సర్వీసెస్ ఏది ఆఫీసులో చేయగలుగుతాం అంతే వరకు పరిమితం చేయండి. ఐటీ సెక్రటరీ అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్, ఎక్కడ అవసరం ఇంకా అవసరం ఉంటే దాని మీద కూడా చర్య తీసుకుంటాం. సార్ సార్, ఇప్పుడు మీరు కూరగాయల ధరలు ఒకటే రోజు అంటున్నారు, కూరగాయల ధరలు ఎక్కువ అమ్మకూడదు అని మీరు ఏమైనా కాషన్ లాంటిది ఇవ్వచ్చు కదా సార్? ఆల్రెడీ చాలా క్లియర్ ఎనీ అగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ఈజ్ టోటలీ బ్యాండ్, నో మోర్ దాన్ 5 people కెన్ కమ్. రిలీజియస్ లీడర్స్ కూడా దానికి ఒప్పుకున్నారు, అందుకే దాని గురించి ఎక్కడ డౌట్ లేదు. ఆల్రెడీ చెప్పాను, దానికి మళ్ళీ చెప్పడం అవసరం లేదు. సార్ సార్, వి విల్ టేక్ యాక్షన్. సార్ సార్, చాలా మంది జిల్లాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు వేరే రోగాలతో, వాళ్ళు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు, హాస్పిటల్స్ వాళ్ళని డిశ్చార్జ్ ఎక్కడ మళ్ళీ మనం ఎలా చేసేది పరిస్థితిలో లేదు. ఎనీ స్పెషల్ కేసెస్ ఉంటే తర్వాత చూస్తాం. ఆల్రెడీ మనం బ్యాన్ చేశాను, దెర్ ఇస్ నో క్వశ్చన్. పెట్రోల్ బ్యాంక్ టైం ఇచ్చాను, అక్కడ కూడా వాళ్ళు మనిషికి డిస్టెన్స్ లో ఇవ్వాలి, అన్నెసెసరీగా రద్దీ చేయకూడదు, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కువ రద్దీ చేస్తే ఒకటి మనం చెప్తున్నది, ఈ ఉద్దేశం చాలా క్లియర్ గా డీజీపీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం అంటే ఈ వైరస్ ఇంకా పెరగకూడదు, మన ఏరియాలో రాకూడదు, దాని గురించి ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉంటే కూడా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అందుకే మన మనవి అంటే మీరు సండే నాడు ఎట్లా చేశారు, నెక్స్ట్ 31st వరకు అట్లే చేయాలి, అప్పుడే ఇది వ్యాధికి మనం కంట్రోల్ చేయగలుగుతాం. మీ అందరి మనవి చాలా మనవి అంటే ఇది మెయింటైన్ చేయండి, అండ్ అన్నెసెసరీగా దీనికి ఒక ఇండిసిప్లిన్గా ఉండకూడదు. We request all the citizens of Hyderabad to cooperate. It is not for any other reason but to safeguard our city and our state. So mee andar deeniki cooperate cheyandi. Ippudu ee roju we have talked about grocery everything in detail. Yes, today all of you, I will talk in both. Today we have already, you have seen that we have come out with a Jio 45, which is total lockdown of Telangana. All the borders are sealed, no traffic is allowed, only some essential commodities and essential services are allowed. And the idea of the government is that if everybody stays at home, we can totally tackle this dreaded virus. So all the people are requested to cooperate. We are also, the government has taken very important decisions regarding safeguarding the people who may be in trouble because of this lockdown, and they have provided made a provision for additional ration and also some amount for the 87 lakh card holders. So I request everybody to cooperate, it is in your own benefit. Then seeing the developments today morning, the government has taken decision to take some strict measures. So no autos are allowed on the road. If any auto is seen after half an hour, they will be seized and they will be put to all sorts of, you know, whatever action is required. Second is that there will be 100% curfew 7 p.m. to 6 a.m. Nobody in any case will be allowed to come out on the roads.
We request all the citizens to stay indoors, and this is important. If you stay home, you stay safe. So we request everybody to take care of this. We request the community to keep a watch and council people who are coming out. So anybody coming out after 7 o'clock today, they will be put to this thing. Even when they move on vehicles, if they are on two-wheeler, there can be only one person. It will be strictly implemented. If they are in a car, maximum one driving person and another person can be there. We don't want people to move from one end of the city to another end, because it defeats the very purpose of lockdown. The idea is, you need some essential commodity, you may need some food items, etc., milk, go to the nearest place and take it. Don't use it as a, because roads are free, let us go further. No, you will be stopped at temporary checkpost, and if we find that somebody is violating, they will be taken to task. So it is a very strict measure that we have decided and taken. I request everybody to cooperate. Then, आज आपको पता है कि 45 जीओ के तहत पूरे शहर हैदराबाद एंड पूरे तेलंगाना में हमने एक लॉकडाउन का ऐलान किया है हमारे चीफ मिनिस्टर साहब ने, और इसके तहत सारे बॉर्डर्स को सील कर दिया गया है, ना कोई गाड़ी बाहर से आएगी ना बाहर जाएगी। कुछ चीजों को हमने इसके दायरे से बाहर रखा है, जो जरूरी चीजें हैं जैसे खाने पीने की चीजें, दूध, सब्जी इत्यादि, और उनके लिए हमने कुछ कंसेशन दिया है, वो लोग आ जा सकते हैं। इसी तरह से जो गवर्नमेंट में काम करते हैं या कुछ एसेंशियल सर्विसेज में जैसे इलेक्ट्रिसिटी, इन सब लोगों को भी हमने वो सुविधा दी है। आज शाम 7 बजे से, रोज शाम 7 बजे से सुबह 6 बजे तक टोटल कर्फ्यू होगा। इसका मतलब ये है कि कोई भी लोग अपने घर से बाहर नहीं निकलेंगे। अगर वो घर से बाहर निकलते हैं बिना वजह, एक ही वजह हो सकता है कि अगर कोई मेडिकल इमरजेंसी है, और अगर कोई ऐसे घूमता हुआ पाया गया तो उनको, उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। तो आप सभी लोगों से हम उम्मीद करते हैं कि आप सहयोग देंगे। ये सहयोग इसलिए चाहिए क्योंकि अगर हम इस कोरोना वायरस को रोकना चाहते हैं तो ये करना हमारे लिए बहुत जरूरी है। सो हम आपसे ये आग्रह, अनुरोध करते हैं कि आप सब इसमें हम लोग का साथ दें, और जो ये लॉकडाउन हमने पूरे तेलंगाना में लागू किया है सरकार ने, उसको सफल बनाए, और हम यही चाहेंगे कि किसी को भी ये बीमारी आगे ना आए और हम सबको सुरक्षित रख सके। सबको सुरक्षित रखने के लिए हमको कुछ इस तरह के स्टेप्स लेने की जरूरत पड़ी है, और अगर लोग फिर भी कुछ पूरी तरह से उनका सहयोग नहीं मिला तो हम ये टाइम जो है उसको और भी बढ़ाएंगे, और किसी भी तरीके से अपने पूरे जो हमारा राज्य है उसके लोगों को, उनके शहरियों को हम किसी भी तरीके से बचाएंगे, और आप सबका इसमें सहयोग जरूरत है। थैंक यू। नहीं, यहाँ पे अभी आज पहला दिन है इसलिए कई लोगों को जानकारी नहीं है। हमारा एकमात्र है कि लोग इस तरह के काम जहाँ पे ज़्यादा लोग जमा हों उसको पूरी तरह रोकें, लेकिन अगर वैसा कुछ करना भी चाहें, अगर ताकि अगर कोई किसी को मदद कर रहा है तो उसमें जरूरी डिस्टेंस रखें, और जो भी सैनिटाइजेशन की ज़रूरतें उसको पालन करें, क्योंकि हम किसी भी हालत में ये वायरस को फैलने नहीं देना चाहते। మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, రోడ్లపైన ఎలాంటి మూమెంట్ ఉండకూడదు, అబ్సల్యూట్లీ నో మూమెంట్ ఆన్ ద స్ట్రీట్స్, డే టైం కానీ రాత్రి కానీ। డే టైం ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే వెజిటబుల్స్ కొనడానికి, గ్రాసరీస్ కొనడానికి, మెడిసిన్స్ తీసుకోవడానికి మాత్రమే లొకాలిటీలో ఉన్న నియరెస్ట్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। సో వీ వాంట్ టు ఎన్ఫోర్స్ 100% స్ట్రిక్ట్ యునో కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ లాక్డౌన్, అండ్ వీ విల్ ఎన్ఫోర్స్ ఇట్
అండ్ ది లా గివ్స్ ఇనఫ్ పవర్స్, అదొకటి. రెండోది, ఎవరైనా దీన్ని వైలేట్ చేసి వస్తే మాత్రం మా వెహికల్స్ని 100% సీజ్ చేస్తాం. అది ట్యాక్సీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఈవెన్ పర్సనల్ వెహికల్స్ కూడా ఈ వైలేషన్ చేసి వచ్చిన వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు. మూడోది, రాత్రి ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ కూడా ఎక్సెప్ట్ మెడికల్ సర్వీస్. సో ఆ షాప్స్, దానికి సంబంధించినటువంటి షాప్స్ కానీ, పెట్రోల్ పంప్స్ కానీ, మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ డే టైం ఏదైతే పర్మిట్ చేశారో అవన్నీ కూడా క్లోజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ఎన్ఫోర్స్ చేయబోతున్నాం. ప్రజలందరికీ మనవి, ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు, పోలీసులతో సహకరించండి. అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్, మన ఇంట్రెస్ట్లోనే, పబ్లిక్ ఇంట్రెస్ట్లోనే మీరందరూ కూడా ఈ కరోనా వైరస్ని ఎఫెక్టివ్గా ఫైట్ చేయడానికి మాతో సహకరించాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ తెలంగాణ స్టేట్ పే ఆజ్ సే 31 మార్చ్ తక్ ఏక్ లాక్డౌన్ కా ఆర్డర్ దియా గయా హై. ఇస్కే అనుసార్ ఈ లాక్డౌన్ ఆర్డర్స్ 24/7 రహేగా, లేకిన్ మార్నింగ్ 6 టు ఈవినింగ్ 7 తక్ కోయి గ్రాసరీస్ లేనే కే లియే, యా వెజిటబుల్స్ పర్చేస్ కర్నే కే లియే, యా మెడిసిన్స్ దవా లేనే కే లియే అనుమతి హై, లేకిన్ వో పర్సనల్ వెహికల్స్ గాడీ పే చల్నా హై తో ఏక్ హీ ఆద్మీ చల్నా పడతా, బైక్ పే, కార్ పే చల్నా హై తో ఏక్ డ్రైవర్ ఔర్ ఏక్ ఆద్మీ దోనో జా సక్తే హై, ఔర్ యే భీ పర్చేస్ జో భీ కాలనీ మే రహతే హై యా నజదీక్ మే పర్చేస్ కర్నా, దూర్ నహీ చల్నా. ఇస్కే అలావా పూరా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, యా ఆటోస్ హో, ట్యాక్సీస్ హో, బసెస్ హో, ఔర్ కోయి భీ హో, పూరా బ్యాన్ హై. Whether it is night or day, 100% they are banned. Their movement will be strictly regulated and they will be seized. A violation kare to seize karenge, aur ye law ke anusar a action bhi unke khilaf le lenge. Aur hamare taraf se, Telangana police ki taraf se, hum pura check post har ek police station area mein rakhenge. हम देखेंगे कोई भी रोड पर आए तो ये कंडीशंस फॉलो कर रहे हैं नहीं कर रहे हैं, नहीं करे तो उनका गाड़ी सीज हो जाएगा. आई रिक्वेस्ट ऑल द पीपल टू प्लीज एडहेयर टू दीज नॉर्म्स, फॉलो द स्पिरिट बिहाइंड दिस लॉकडाउन एंड इंश्योर 100% इंडोर स्टे ऑफ द पीपल एंड दे डोंट स्प्रेड एनीवन फ्रॉम हिमसेल्फ और हरसेल्फ टू द नेक्स्ट नाइबर दिस कोरोना वायरस एंड एंडेंजर द लाइव्स ऑफ अदर्स. తెలంగాణ పోలీస్ కి తరఫ్ సే హమ్ 24/7 కామ్ కరేంగే ఔర్ ఇస్కా పూరా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కరేంగే ఔర్ పబ్లిక్ కా మదద్ లే లేంగే అండ్ వి విల్ ఎన్ష్యూర్ దట్ విత్ ద పబ్లిక్ కోఆపరేషన్ ది పబ్లిక్ హెల్త్ ఇస్ ప్రొటెక్టెడ్ బై ఎన్ఫోర్సింగ్ ది లాక్ డౌన్ 100% వితౌట్ ఎనీ డీవియేషన్స్.
ఓకే చెప్పు.